మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, వ్రాయించిన గ్రంథములోని సంగతులను పరిశీలించుటకు మీరు అనుగ్రహించిన సందర్భమును బట్టి వందనములు తండ్రి. సర్వోన్నతమైన మీ జ్ఞానమును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు సిలువు వేయబడినటువంటి సందర్భంలో కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలను తెలియజేస్తున్నాం. అందుకే సిలువ సందేహాలకు విలువైన సందేశాలు. యేసు ఎందుకు సిలువు వేయబడ్డాడంటే సర్వమానవాళి పాపరక్షణ కొరకు కాదని, క్షమాపణ కొరకు కాదని, ఆయనకు ప్రాణభయం ఉండి ఆయన అనేక మార్లు తప్పించుకోవటానికి, మరణం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఇక చిట్ట చివరిగా ఒకనొక దశలో దొరికిపోయాడని, అటువంటి పరిస్థితుల్లో వారు బలవంతంగా ఆయనను సిలువు వేశారని మరొక వాదన పైకి తీసుకుని వచ్చారు. దానికి వారు చెబుతున్నటువంటి, కోట్ చేస్తున్నటువంటి రిఫరెన్స్లు ఏంటంటే, యేసు అనేక సందర్భాలలో యూదులపై వారు చేస్తున్నటువంటి అక్రమాలపై దేవుని వాక్యాన్ని వినిపించాడు. దేవుని వాక్యం తెలియజేసి వారి అక్రమాలన్నిటినీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి సందర్భాలలో యూదులు కానీ చుట్టూ ఉన్న జనసమూహం కానీ ఆయన మీద ఒక చెడ్డ ముద్ర వేశాయి. దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఆయన దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూల్ వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడని ఒక చెడు ముద్రను వేశాయి. అలాగే యూదులు యేసుక్రీస్తును విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు హింసించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయనను శరీరరీతిగా హింసించడానికి వారు ప్రయత్నించారు, హింసించారు. దేవుని కుమారుడైన యేసు కూడా భూమి మీద హింసింపబడ్డాడు. తన బ్రతుకు కాలంలో తను మంచిని చేసినందుకు, విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచినందుకు యూదులు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదనేటువంటి ఉద్దేశంతో, అవివేకంతో, గుడ్డిదనంతో, ధర్మశాస్త్రం అర్థం కాని వారై, విశ్రాంతి దినమున దేవుని కొరకు బ్రతకవచ్చు, బ్రతకాలి అనేటువంటి విషయాలు తెలియని వారై, తండ్రి పనిచేయుచున్నాడని వారికి అర్థం కాలేదు గనుక యేసు చేసినటువంటి ఆ కార్యముల నిమిత్తం ఆయనను హింసించిన సందర్భాలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ ఈ రచయిత ఏమంటాడంటే, ఎన్నాళ్ళుగానో వారు యేసును దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూల్ వలన దెయ్యములు వెళ్ళగొడుతున్నారని అంటున్నారు. అలాగే విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచినందుకు ఆయనను హింసిస్తున్నారు. అలాగే ఆయన స్వదేశమునకు వచ్చినప్పుడు ఎవరూ ఆయనను స్వీకరించలేదు, ఆయన ఘనత పొందలేదు. అలాగే యూదులు ఆయనను చంపటానికి కూడా వెనుకాడలేదు, చంప వెదికారు. ఆయనను చంపాలని సమయం కోసం ఎదురు చూశారు. అటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనిని బట్టి యేసు కూడా పగటివేళ దేవాలయంలో ప్రజలందరికీ బోధించిన, రాత్రివేళ ప్రాణభయం చేత ఆయన ఒలీవుల కొండకు వెళ్ళిపోతున్నాడని, అలాగే ఆయన సిలువ మరణం ఇక తప్పదు అనుకునేసరికి గెత్సెమనే తోటలో చెమట కూడా రక్తంగా మారేలా చాలా కష్టపడుతున్నాడని, ప్రార్థన చేస్తున్నాడని, మరణమగునంతగా ఆయన యొక్క ప్రాణం దుఃఖంలోనికి వెళ్ళిపోయిందని, అలాగే ఆయనను సిలువు వేసినప్పుడు కూడా చివరి మాటల్లో ఏలి ఏలి లామా సబత్కాని అని ఆయన తండ్రిని పిలుస్తున్నాడని, ఈ మాటలన్నింటినీ వారు క్రోడీకరించుకొని, ఈ మాటలన్నింటినీ ఒకచోట కూర్చుకొని పెట్టుకొని ఏమంటారంటే, యేసు తన జీవితకాలంలో చేసినటువంటి పనుల వలన యూదుల చేత ఆయనకు ప్రాణభయం ఉంది, యూదులు ఆయనను హింసించారు, యూదులు ఆయనపై చెడ్డ ముద్రలు వేశారు, ఆయన దెయ్యం పట్టినవాడు అన్నారు, దెయ్యములకు అధిపతి అన్నారు, ఆయనను హింసించారు. కనుక ప్రాణభయం చేత ఆయన సిలువు వేయబడ్డాడే తప్ప ఆయన తనంతట తాను ప్రాణం పెట్టలేదని ఈ రచయితల యొక్క భావం. అయితే దీనికి సరైన సమాధానం మనం దేవుని గ్రంథం నుంచి ఎలా చెప్పాలి? క్రీస్తు ఎలా సిలువు వేయబడ్డాడు, ఎందుకు సిలువు వేయబడ్డాడు
ఆయన ప్రాణభయం ఉండి సిలువు వేయబడ్డాడా? ఆయనను వారు చంపాలనుకున్నారు కనుక చంపగలిగారా? ఆయన వారిని దెయ్యములకు అధిపతి అయినటువంటి బెలీజుబుల్ వలన దెయ్యములకు వెళ్ళగొడుతున్నాడని దానిని బట్టి యేసును చంపారా, లేక ఆయన తనంతట తానే ప్రాణం పెట్టాడా అనేది దేవుని గ్రంథంలో నుంచే ఈరోజు మనం వివరణాత్మకంగా తెలుసుకుందాం. అలాగే ఆ రచయితకు మనం సమాధానాలను తెలియచేద్దాం. ఇక మొదటి నుంచి మనం ఆలోచన చేస్తే, యేసు మనుషులలో నుండి దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు యేసు మీద వారు వేసినటువంటి ముద్ర ఏంటి? బెయిల్జెబూల్ వలన యేసు దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు అంటున్నారు. నిజానికి దెయ్యములకు అధిపతి మనుషులలోనికి దెయ్యములను పంపిస్తాడే తప్ప మనుషుల్లో నుండి దెయ్యములను బయటకు తీసుకుంటాడు, దెయ్యములను వదలగొట్టడు. అంటే ఒక దెయ్యములకు అధిపతి ఏం చేయాలనుకుంటాడు? మనుషులను దెయ్యం పట్టిన వారిగా మార్చాలనుకుంటాడు. ఎందుకంటే మనుషులందరూ తల్లి గర్భంలో నుంచి దెయ్యం పట్టిన వారు కారు. దేవుడు వారందరినీ మంచివారిగా పుట్టించాడు, దేవుని పిల్లలుగా పుట్టించాడు, దేవుని కుమారులుగా పుట్టించాడు. దెయ్యం పిల్లలుగా అపవిత్రాత్మ కలిగిన వారుగా తల్లి గర్భంలో నుంచే విలవిలా కొట్టుకుంటా వారు పుట్టలేదు, దెయ్యము కలిగి వారు పుట్టలేదు. దెయ్యములకు అధిపతులు ఎప్పుడు ఏం చేస్తారంటే, దెయ్యములు వెళ్ళగొట్టే పనిలో ఉండరు, దెయ్యములను పంపించే పనిలో ఉంటారు. కనుక యేసు ఎక్కడికి వెళ్ళినా దెయ్యములను పంపిస్తున్నాడా, దెయ్యములు వెళ్ళగొడుతున్నాడా? మనుషుల్లోనికి దెయ్యములు పంపిస్తున్నాడా, లేక మనుషుల నుండి దెయ్యములు వెళ్ళగొడుతున్నాడా? ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఆయన అపవిత్రాత్మ కలిగిన వారిని చూచినప్పుడు వారిని చూడగానే వారిలో నుండి దెయ్యములను వెళ్ళగొడుతున్నాడు. అప్పుడు ఆ దెయ్యములన్నీ వేడుకుంటున్నప్పుడు, ఆ దెయ్యములన్నీ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తున్నావు, కాలము రాకమునిపై మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నావు, మాకు ఇంకా కొంతకాలం భూమి మీద ఇవ్వబడింది కదా అని ఆ దెయ్యములు సేనగా ఉన్న దెయ్యములన్నీ అడుగుతున్నప్పుడు యేసు, అయితే పందుల్లోనికి వెళ్ళిపోండి, ఆ పందుల ప్రవాహంలోనికి వెళ్ళిపోండి, ఆ మందలోనికి వెళ్ళిపోండి అన్నాడు. అంటే యేసు మనుషులలోనికి దెయ్యాన్ని పంపించడం లేదు, మనుషులలో నుండి దెయ్యాన్ని బయటకు రప్పిస్తున్నాడు, దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. పందులలోనకు లేకపోతే మరో జీవులోనకు పంపిస్తున్నాడు తప్ప మనుషులను మాత్రం ఆయన రక్షిస్తున్నాడు. దీనిని బట్టి యేసు దెయ్యములకు అధిపతి కాదు, దేవుని కుమారుడైన క్రీస్తు. ఆనాటి మనుషులకు అది తెలియదు. రెండవ విషయం ఏంటంటే, వారి జీవనాధారం మీద దెబ్బ పడింది. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, నేటికి కూడా మనుషులు ఎలా ఉన్నారంటే, ఒక మనిషికి అన్యాయం జరిగితే ఎవరు పట్టించుకోరు, కానీ వారి తాలూకు ఏదైనా ఒక జంతువుకు జీవికి అన్యాయం జరిగిందంటే మాత్రం చాలా పెద్ద గొడవ చేస్తారు. ఈ రోజుల్లో మనుషుల యొక్క విధానం, ఆలోచన విధానం అలాగే ఉంది. ఎందుకంటే అంత మనీ మైండెడ్. ఒక జీవి ఉందంటే దాని తాలూకు ఏదైనా వ్యాపారాన్ని వారు చేసుకుంటున్నప్పుడు దానికి ఎవరైనా హాని తలపెడితే అస్సలు ఊరుకోరు. ఏదైనా ఒక మనిషి బయట ఒక అనాథగా పడుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కష్టం అనుభవిస్తున్నప్పుడు కానీ, ఆకలితో ఉన్నప్పుడు కానీ ఆ మనిషిని గురించి మాత్రం ఎవరు ఆలోచన చేయరు. ఆవుకు అన్నం పెడతారు, గేదెకి అన్నం పెడతారు, ఎద్దుకు అన్నం పెడతారు, దున్నపోతులకు అన్నం పెడతారు. వాటికి కావలసినది ఏదైనా వీరి దగ్గర మిగిలిపోతే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది పుణ్యం అనుకుంటారు, అది ధర్మం అనుకుంటారు. మంచి మంచి కొని పట్టుకెళ్ళి వాటి మూతి దగ్గర పెట్టి వాటికి ఆహారాన్ని అందిస్తారు. మనుషులకు అలా అందిస్తారా? మనుషులకు ఇవ్వటానికి మనసు ఒప్పుతుందా? ఒప్పదు. ఎవరో కొంతమంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది జీవులపై చూపించినంత కరుణ మనుషులపై చూపించలేరు. ఎందుకంటే ఆ వాటి మీద వారికి ప్రేమ ఉన్నంతగా మనుషుల మీద లేకపోవటం అక్కడ మనకు కారణం. ఇక్కడ కూడా మనం చూస్తే, దేవుని గ్రంథంలో కూడా మనం చూస్తే, పందులలోనికి దెయ్యం వెళ్ళినందుకు వారు బాధపడిపోతున్నారే కానీ మనుషులలో దెయ్యం ఉన్నందుకు వారు బాధలేదు, వారికి బాధలేదు. మనుషులే కదా పోతారులే అనుకుంటున్నారు. కానీ యేసు వారిని చూడగానే జాలిపడ్డాడు. వారిని రక్షించడానికి వచ్చాడు ఆయన, పందులు రక్షించడానికి రాలేదు ఆయన, మనుషులను రక్షించడానికి వచ్చాడు. కనుక మనుషుల్లో ఉన్నటువంటి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెంటనే ఆయన ఆ సూచక్రియను చూపించాడు, దెయ్యమును వెళ్ళగొట్టాడు. మనుషుల్లో నుండి దెయ్యమును ఎవరైనా వెళ్ళగొట్టారంటే వారు దెయ్యములకు అధిపతులు కారు, వారు దేవుని కుమారులు. కనుక రచయిత ఆ విషయంలో పొరపాటు పడ్డాడు. ఇక మిగిలిన విషయాలను మనం చూస్తే, విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడం అనేది గత పాఠాలలో మీకు చెప్పాను. విశ్రాంతి దినమున మంచి కార్యము చేయమని దేవుడు కోరుకున్నాడు, మంచి పనిని చేయమని దేవుడు కోరుకున్నాడు. దానికి వివరణ కూడా యేసుక్రీస్తు ఆ సందర్భంలో ఇచ్చాడు. మంచి పనిని చేసినందుకు వారు యేసుని హింసిస్తున్నారంటే వారి తప్పు, ఇశ్రాయేలీయుల యొక్క తప్పిదం అన్నమాట. అలాగే ప్రవక్త స్వదేశమందు ఘనత పొందడు అనగానే అది ఎప్పటి నుంచో మనుషుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మా దగ్గరే ఉన్నాడు కదా, మా దగ్గరే పుట్టి పెరిగాడు కదా, కనుక
యేసును గౌరవించలేకపోయారు. యేసు చెప్పినటువంటి మాటలను వారు స్వీకరించలేకపోయారు. అది కూడా వారి తప్పిదమే. యూదులు ఆయనను చంపవెదికారు అనేది కూడా ఈ సందర్భంలోనికి వస్తుంది. వారి యొక్క జీవన స్థితిగతులను యేసు దేవుని వాక్యం ద్వారా ప్రశ్నిస్తున్నాడు. కనుక యూదులు ఆయనను చంపవెదుకుతున్నారు. దేవాలయంలోనికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? రోకులమ్మ వారిని, వ్యాపారం చేసుకుంటున్న వారిని, మార్చుకుంటున్న వారిని, క్రయ విక్రయాలు చేస్తున్న వారిని, వీరందరినీ వెళ్ళగొట్టి వారి బల్లలన్నీ తోసేసి వారందరినీ కొరడాలు చేసి వెళ్ళగొడుతున్నాడు, బయటకు వెళ్ళగొడుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మీరు చేయకూడదు అని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలన్నీ ఏమైపోయాయి? దెబ్బైపోయాయి. వారందరూ నష్టపోయారు. అంటే దేవాలయంలో జరిగేటువంటి వ్యాపారం అంతా అక్కడతో నిలుపుదల చేయబడింది. నష్టపోయారు. విశ్రాంతి దినమును మాకు రావాల్సినటువంటి వాట మాకు రాలేదు అని యూదులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రధాన యాజకులు వీరందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే మాకు ఇప్పుడు నష్టం కలుగుతుంది. దీని వలన యేసును హింసిస్తున్నారు. అంతే తప్ప మరో కారణం చేత కాదు. ఇక యేసు పగటియందు దేవాలయంలో బోధించి రాత్రి వేళ ఒలివుల కొండకు ఎందుకు వెళ్తున్నాడు? అక్కడే వ్రాయబడింది. లూకాసు వార్త 21వ అధ్యాయం చివరి మాటలు అక్కడే రాయబడుతుంది. యేసు పగటియందు దేవాలయంలో బోధించి రాత్రి వేళ ఒలీవుల కొండకు వెలుచు కాలము ఎందుకు గడుపుతున్నాడంటే, ఒలీవుల కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పగటియందు ఆయన ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే పగలంతా మనం ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, పని ఎవరు చేస్తారు? మరి దేవుని పని ఎవరు చేస్తారు? కనుక దేవుని పనిని పగటియందు చేసి రాత్రి వేళ ఆయన ప్రార్థన చేసుకునేవాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవుల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలక్కడ వచ్చుచుండరి. అంటే ఆయనకు ఒకవేళ ప్రాణభయం ఉంటే పగటి వేళ కూడా ఆయన తప్పించుకుని తిరగాలి కదా. పగటి వేళ కూడా ఆయన దేవాలయంలోనికి రాకూడదు కదా. పగటి వేళ అందరూ వస్తారు, సమాజ మందిరంలో అందరూ కనిపిస్తారు, అందరూ దేవుని వాక్యం వింటారు అని పగటి వేళను ఆయన పనికి ఉపయోగిస్తున్నాడు. పని అనగానే ఏం పని? దేవాలయాన్ని తుడిచేయడం, దేవాలయానికి కడిగేయడం, దేవాలయానికి ఎక్కడైనా చిన్న చిన్న వెలుతులు ఉంటే వాటన్నిటిని అద్దేయడం, వాటన్నిటికీ రిపేర్లు మరమ్మతులు చేసుకోవటం, దాన్ని పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవటం, దానికి సెంటు కొట్టడం, ఇవి కాదు. దేవుని పని అనగానే వాక్యం చెప్పి కొంతమందిని రక్షించటం, ఆ పనులలో ఉండటం, ఆత్మలను రక్షించటం. కనుక వచ్చి ఆయన దేవాలయంలో వాక్యాన్ని ప్రకటించేవాడు. రాత్రివేళ ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకునేవాడు. ఒలీవుల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఒలీవుల కొండకు వెళ్ళి ఎందుకు ప్రార్థన చేసుకునేవాడు? ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలని ఆయన కోరిక. తండ్రితో ఆయన మాట్లాడుకోవాలి. ఆయనకంటూ ఒక నివాసం లేదు. ఆకాశ పక్షులకుంది, నక్కలకుంది నివాసం, ఆయనకు నివాసం లేదు. ఒంటరిగా ఆయనకు ఒక స్థిరమైన ప్రత్యేకమైన నివాసం లేదు. కానీ ఆయన ఏం చెప్పాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచేటువంటి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయని చెప్పాడు. కనుక చెప్పిన ఆయన చెయ్యాలి కదా. కనుక ఆయన రహస్యంగా ప్రార్థన చేసుకోవాలంటే ఆయనకు గది ఎక్కడుంది? ఆయనకు సొంతంగా ఇల్లు ఎక్కడుంది? ఆయన ఏం సంపాదించుకున్నాడు? ఆయన తలవాల్చుకున్నట్టుగా ఆయనను స్థలము లేదే. కనుక ఆయన రాత్రి వేళ మరల ఒలీవుల కొండకు వెళ్ళి కాలం గడుపుచుండెను. అంటే ఒలీవుల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రికి పగలంతా చేసిన పనినంతటిని ఆయన చెబుతున్నాడు, తన ప్రార్థనలో చెబుతున్నాడు. ప్రార్థన అంటే ఏం చేస్తాడు? స్తుతి 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 అని మొదలు పెడతాడు అనుకుంటున్నారా? సాయంత్రం 6 అయిన దగ్గర నుంచి ఉదయం 6 వరకు స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని మొదలు పెడతాడు అనుకుంటున్నారా? లేదు. ఆయన ఏం పని చేశాడు? ఇంకా ఎంత పని బాకీ ఉంది? ఆయన ప్రార్థనను కూడా చెప్పేశాడు. ఆయన యోహాను సువార్త 17 అధ్యాయంలో ఆయన ప్రార్థన ఉంటుంది చూడండి. స్తుతి 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 అని మొదలైంది అనుకుంటున్నారు యోహాను సువార్త 17 అధ్యాయం? పోనీ ఎక్కడైనా మొదలైందా అలాగా? ఎక్కడైనా మొదలైందా అలాగా? యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు, పోనీ ప్రార్థన నేర్పించినప్పుడు ఎక్కడైనా అలా నేర్పించాడు ఆయన? మత్తయి సువార్త 6 అధ్యాయంలో పరలోకం అందున్న మా తండ్రి అని ప్రార్థన స్టార్ట్ చేశాడు. కనుక మనుషులు తెలియక అజ్ఞానంలో ఏదో చేస్తున్నాం అనుకుని ఏదో చేసేస్తున్నారు. తండ్రికి మీ ప్రార్థన చేరాలంటే విశ్వాస సంబంధమైన ప్రార్థన ఆయన దగ్గరకు వెళ్తుంది, నమ్మకస్తులు ప్రార్థన ఆయన దగ్గరకు వెళ్తుంది. 100,000 సార్లు స్తుతి చెప్పినంత మాత్రాన దేవునికి మనం ఘనతనిచ్చినట్టు కాదు, ఆయన ఘనపరచబడినట్టు కాదు. దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు, మన జీవితాన్ని ఆయనకు త్యాగం చేసినప్పుడు, మనం నిర్ధారించుకున్నప్పుడు, మన బ్రతుకులలో ఆయనకు పెద్దపీట వేసినప్పుడు, అప్పుడు ఆయన ఘనపరచబడతాడు. యోహాను సువార్త 17 అధ్యాయం 1 వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి అని డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాడు. ఎందుకంటే దేవుని కుమారుడు కదా,
దేవుని కుమారుడు తండ్రి అని డైరెక్ట్గా చెప్తున్నాడు చూడండి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. అంతేగాని తండ్రి నా ప్రార్థన వినాలంటే మొదట ఆయనకు ఒక 10 స్తుతులు చెప్పాలి, ప్రార్థన ముగించాలంటే లాస్ట్లో ఒక 10 స్తుతులు చెప్పాలి అనుకున్నాడా? లేదు లేదు, అలా ఉండకూడదు. అందుకే మనం కూడా అలా ఉండటం లేదు. చాలామంది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటి ఈయన స్తుతి 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 అనటం లేదు, స్తోత్రం ప్రభు అనటం లేదని డౌట్ పడుతుంటారు. ఎందుకు డౌట్ పడాలి? బైబిల్లో ఎక్కడైనా అలా చేయమనుందా? అదొక ఆజ్ఞగా ఇవ్వబడిందా? ఆ స్తుతిని మనం ఎలా చెల్లించాలి? మన పనులలో, మన మాటలలో, మన ప్రవర్తనలో దేవునికి చూపించాలి. అయితే రాత్రివేళ ఆయన ఒలీవుల కొండకు వెళ్ళి కాలం ఎలా గడుపుచున్నాడంటే ప్రార్థన చేస్తూ. ఆ ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే పగలంతా ఆయన చేసినటువంటి పనిని దేవునికి చెప్తున్నాడు. ఇదిగో తండ్రి, యూదులు నన్ను ఇలా హింసిస్తున్నారు, నేనేమో మనుషులలోని దెయ్యాలను బయటకు వెళ్ళకూడదుంటే నేనేమో బయల్జిబూల వలన దెయ్యములు వెళ్ళగొడతానంటున్నారు, నా మీద ఈ నింద వేస్తున్నారు. అవును, ఈ నిందలన్నీ నేను భరించాలి, నీవు రాసుకున్నట్టుగా ఈ నిందలన్నింటినీ నేను భరించాలి, భరిస్తున్నాను. ఇంకా నీవు నాకు ఎన్ని దినములు అయితే ఇచ్చావు భూమి మీద, ఆ దినములన్నీ మీ సేవలో నేను బ్రతకడానికి సహాయం చేయండి. అలాగే చివరి వరకు ధర్మశాస్త్రాన్ని నేను తప్పిపోకుండా ప్రతి విషయంలో నిన్ను మహింపరచడానికి, మనుషులను రక్షించు నిమిత్తం సిలువు మరణంలో ప్రాణం వదిలేంత వరకు నేను కాపాడబడటానికి, సత్యమును నేను రక్షించడానికి నాకు సహాయం చేయండి అనేటువంటి ప్రార్థనే ఆయన చేస్తాడు. కనుక ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఒలీవల కొండకు వెళ్తున్నాడు తప్ప తప్పించుకోవడానికి అయితే కాదు. ఇక మరొక సందర్భంలో ఏమంటున్నాడు, గెత్సెమనే తోటలో మరణమగునంతగా దుఃఖపడ్డాడు. అవును, గెత్సెమనే తోటకు వచ్చేసరికి మరణమగునంతగా ఎందుకు దుఃఖపడ్డాడు? మనుషుల కొరకు ఈయన ప్రాణాన్ని ఇస్తున్నప్పుడు, అర్పణ చేస్తున్నప్పుడు, ముందుగా ఆయనకు అన్నీ తెలిసినప్పుడు, యూదులు ఆయనను హింసిస్తారని, తమ పగనంతటిని ఆయన మీద తీర్చుకుంటారని, ఆయన వారికి లోబడిపోవాలని, తండ్రి వలన ఎటువంటి సహాయం ఆ పరిస్థితులలో యేసుక్రీస్తుకు అందదని వీటన్నిటిని ఆయన గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయన శరీరంలో నుంచి ఆ రక్తము చెమటగా మరి బయటకు వస్తుంది. అంటే అంత వేదన పొందుతున్నాడు. ఆయనకు ఆ పరిస్థితుల్లో మొట్టమొదటి బాధ ఏంటంటే తండ్రి తన చెయ్యి విడిచిపెడుతున్నాడు, అదొక్కటే బాధ. లేకపోతే ఆయనకి చాలా ధైర్యం, చాలా ధైర్యం. కానీ ముందుగా తండ్రి ఏం చెప్పాడు? యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా ఏమని రాయించాడు? నేను నీకు సహాయం చేయను, నీవు నిందింపబడతావు, నీవు హింసింపబడతావు, నీవు వేదన చెందుతావు అని ముందుగా వ్రాయించుకున్నాడు కదా. ఒక గొర్రె పిల్ల కసాయివాణి ఎదుట ఎలా ఉంటుందో నీవు కూడా అక్కడికి వెళ్ళి అలాగే ఉండాలి, మౌనంగా ఉండాలి. ఈ మనుషులందరూ నీకేం చేసినా నీవు వాటిని సహించాలి అని ముందుగా ప్రవక్తల చేత ఆయన వ్రాయించాడు కదా. వీటన్నిటినీ ఎరిగిన యేసు గెత్సెమనే తోటలో ఈ శరీరంతో నేను ఇన్ని బాధలు భరించాలి అని వేదన చెందుతున్నాడు. అంతే తప్ప భయంతో కాదు, వ్రాయబడిన మాటలన్నింటినీ నెరవేర్చాలి అనేటువంటి ఉత్కంఠతో. అలాగే తండ్రి అయిన దేవుని సహాయం ఇక నాకు ఉండదే, ఆయన సహాయం నాకు చేరదే అనేటువంటి బాధతో. అలాగే చివరి మాటలు కూడా దాని నిమిత్తమే పలికాడు, ఏలి ఏలి లామా సబత్కాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అంటే ఇన్ని బాధలు నేను భరిస్తున్నాను, ఏనాడు ఈ బాధలు భరిస్తున్నప్పుడు నీవు నన్ను విడిచిపెట్టి ఉండలేదు, కానీ మనుషుల నిమిత్తము నా చెయ్యి విడిచేసావు. ఈ మనుషులందరినీ రక్షించడానికి, ఒక మార్గాన్ని ఏర్పరచడానికి నన్ను నీవు విడిచిపెట్టావు, ఈ బాధలన్నీ నేను భరిస్తున్నాను అని ఆ పరిస్థితుల్లో తండ్రికి ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. వీటన్నిటికీ ఈ విధంగా మనం రచయితకు సమాధానాలు చెప్పాలి. అలాగే మిగిలిన సందర్భాలలో కూడా ఇంకా సమాధానాలు ఎదురు చూస్తున్నాయి. సువార్తలలో మిగిలిన సందర్భాలను మనం చూస్తే యేసుకు ప్రాణభయం ఉందో లేదో ఆ మాటల్లో, ఆ సందర్భాలలో నిజంగా మనుషులకు అర్థమవుతుంది. చూడండి ఎంత ధైర్యవంతుడో, అసలు భూమి మీదకి ఆయన అడుగు పెట్టినప్పుడే ఎంత ధైర్యంగా వచ్చాడో. తన ప్రాణం పెట్టడానికి ఆయనకు అన్నీ తెలుసు, సమయం, సందర్భం, పరిస్థితి అన్నీ ఎరిగినవాడైనా ఎప్పుడు ప్రాణం పెట్టాలో తెలుసు. అందుకే కొన్నిసార్లు వారు చంపడానికి తిరిగినా ఆయన తప్పించుకున్నాడు, ఎందుకంటే వారి చేతుల్లో చచ్చిపోకూడదు ఈయన. కొండపేటుకు వరకు తీసుకుని వెళ్ళి తోసేస్తే చచ్చిపోకూడదు ఈయన, లేకపోతే హింసింపబడితే చనిపోకూడదు ఈయన. ఈయనకి ఈయన చనిపోకూడదు, దానికంటూ ఒక రోజు నిర్ణయింపబడింది, దానికంటూ ఒక పద్ధతి క్రమం ఉంది. ఆయన యెరూషలేముకు వెళ్ళాలి, గాడిద మీద యెరూషలేముకు వెళ్ళాలి, పస్కా భుజించాలి, ఆ తర్వాత మరణం అవ్వాలి. వీటన్నిటినీ ఆయన ముందుగా తెలుసుకున్నాడు గనక ఆయనకు ఏమాత్రం మరణ భయం లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ని చదివినటువంటి వారికి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. అదేంటంటే మనుషుల్లో ఇప్పటి వరకు అందరికీ మరణ భయం ఉంది, కానీ మరణ భయం లేనివాడు, భూమి మీద బ్రతికిన మనుషుల్లో ఒక్కడే ఒక్కడు ఆయన యేసుక్రీస్తు. ఆయనకు మరణ భయం అనేది లేదు. చూడండి ఈ మాటలు మీరు చూస్తే మీరు కూడా నిర్ధారించుకుంటారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 29వ వచనం నుంచి 30వ వచనం వరకు,
యోహాను సువార్త 7వ అధ్యాయము 29వ వచనం నుంచి 30వ వచనం వరకు. నేను ఆయన యుద్ధం నుండి వచ్చితిని అంటే ఈ మాటలు మీరు చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటాయి చూడండి. చాలా ధైర్యంగా ఆయన చెప్తున్నాడు, నేను ఆయన యుద్ధం నుండి వచ్చితిని, ఆయన నన్ను పంపెను, గనుక నేను ఆయనను ఎరుగుతునని బిగ్గరగా చెప్పాను. అంటే నాకు చాలా స్పష్టత ఉంది, నా బ్రతుకు విధానం మీద నాకు చాలా క్లారిటీ ఉంది, నేను ఆయన పంపగా వచ్చిన వాడను, ఆయన చెప్పినవన్నీ నెరవేర్చుచున్నవాడను అని బిగ్గరగా చెప్పాను. తర్వాత మాట అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నము చేసిరి. ఈ మాట చెప్పగానే వారికి నచ్చలేదు, వారు పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, అంటే హింసించడానికి చంపడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. ఆయనకు ప్రాణభయం ఉంటే, వారు ఆయనను చంపేద్దాం అనుకుంటే, ఈ మాట జాగ్రత్తగా చూడండి, ఒకనొక సందర్భంలో ఆయనను పట్టుకోవాలని యూదులందరూ అనుకున్నారు, ఆయన చుట్టూ ఉన్న జనసమూహంలో అనేక మంది అనుకున్నారు. దేనిని బట్టి? ఆయనేమంటున్నాడు, నేను పంపిన వారి నిమిత్తము ఆయనను బట్టి నేను భూమి మీదకి వచ్చాను, ఆయన పంపగా నేను భూమి మీదకి వచ్చాను, ఆయన చెప్పినవన్నీ నేను నెరవేరుస్తున్నాను అంటున్నాడు. ఈ మాట విన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు చూడండి, వారి మనసు ఎలా ఉందో చూడండి, ఆయనను చంపాలని పట్టుకునే యత్నం చేసిరి, పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏమైంది, ఆయన గడియ ఇంకనూ రాలేదు, ఆ గడియ వచ్చినప్పుడే వారు పట్టుకోగలరు. సైనికులు సంకెళ్ళు వేయాలన్నా, బంధించాలన్నా, ఆయనను తీసుకుని వెళ్ళాలన్నా, సిలువు వేయాలన్నా, ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడవాలన్నా, ఆయన రక్తం కళ్ళ చూడాలన్నా, కొరడా దెబ్బలు కట్టాలన్నా, వీటన్నిటికీ తండ్రి అయిన దేవుని అనుగ్రహం ఉండాలి, ఆయన అనుగ్రహం ఉండాలి, ఆయన ఆమోదిస్తేనే జరుగుతుంది. నేను ఆయన చెయ్యి విడిచిపెట్టాను, ఇక మీదట మీరు చేయాల్సింది చేయండి అని ఆయన చెబితే తప్ప భూమి మీద ఎవ్వరూ ఆయనను టచ్ చేయలేరు. ఆ మాట కింద ఫుట్నోట్లో ఉంటుంది చూడండి, క్రింద ఫుట్నోట్లో చూడండి ఏమనుంది, మూల భాషలో ఆయన మీద చేతులు వేయలేదు. అంటే అర్థం ఏంటి, టచ్ చేయలేదని అర్థం, టచ్ చేయలేదని అర్థం. అంటే యేసు భూమి మీద జీవించి ఉన్నంతకాలం ఎలా బ్రతికాడనమాట, ఆయన తండ్రి అయిన దేవుని సహాయంతో, ఆయన ప్రోద్బలంతో, ఆయన సంరక్షణలో జీవించాడు. ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆయన మీద చెయ్యి వేయటమే, ఆయన మీద చెయ్యి వేయటమే. అందుకే వ్రాయబడిన లేఖనాన్ని జాగ్రత్తగా చూడండి, రచయిత కూడా ఇదే పుస్తకాన్ని, బైబిల్లో యోహాను సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త వీటినే కదా తీసుకున్నాడు. మరి ఈ మాటలు కనిపించలేదా, యేసును పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది, ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఆయన మీద చేతులు వేయలేకపోయారు, ఆయన గడి ఇంకనూ రాలేదు కనుక ఆయన్ను ముట్టుకొనడానికి కూడా వారికి ధైర్యం చాలలేదు, అంటే టచ్ చేయలేకపోయారని అర్థం. ఎప్పుడైతే యేసు భూమి మీద పనినంతటిని ముగించి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి తనను తాను అప్పగించుకున్నాడో, తనను తాను యెరూషలేముకు తీసుకుని వెళ్ళి వారందరికీ సమర్పించుకున్నాడో, అప్పటి నుంచి వారి యొక్క ప్రయత్నం ఫలించింది. అది కూడా దేని వలన అంటే దేవుని యొక్క ఆమోదం వలన. మరో మాట చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, వీటన్నిటిని మీరు చదువుతున్నప్పుడు యేసు తనంతట తాను ప్రాణమును పెట్టాడని, ఎవరూ ఆయన ప్రాణమును తీసుకోలేదని మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చానని ఎవరు చెప్తున్నారు, యేసే చెప్తున్నాడు. అంటే ఆయనకు ముందుగా తెలుసు కదా తన ప్రాణం ఇస్తాడని, ఆయనకు ముందుగా తెలుసు కదా. ఆయనే ఏమని చెబుతున్నాడు, మనిషి కుమారుడు దేనికి వచ్చాడు, నేనేదో మీ వలన మేలు అనుభవిద్దామని, సేవ చేయించుకుందామని వచ్చానా, కాదు కదా, నేను ప్రాణం పెట్టాలనే వచ్చాను, మరీ గర్భంలోనికి నేను ప్రాణం పెట్టాలనే వచ్చాను. అకస్మాత్తుగా జరిగింది కాదు అది, అనుకోకుండా జరిగింది కాదు అది, సిలువు మరణం అనేది. అంటే నేను దీనిని అంచనా వేయలేకపోయాను, వీరందరూ నన్ను చుట్టుముట్టేశారు, నేను ఇంకా బ్రతుకుదాం అనుకున్నాను కానీ వీరు నన్ను పట్టేసుకున్నారు, నేను ఇప్పుడు చచ్చిపోవలసిన పరిస్థితి వచ్చింది అనేటువంటి స్థితి ఏమీ అక్కడ లేదు. సువార్తలన్నీ మీరు చదువుతున్నప్పుడు ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ముందు నుంచి చెబుతున్నాడు యేసు ఏమనంటే, మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను, కనుక తన ప్రాణమును ఇచ్చాడు. కానీ గడియ లోపు కాదు, దేవుడు నిర్ణయించిన గడియ లోపు అయితే ఎవరు ఆయన ముట్టుకోవడానికి కూడా సాహసం చేయకూడదు, చేసినా వారు ముట్టుకోలేరు, వారి ప్రయత్నాలు ఫలించవు. దేవుడు యేసును తప్పిస్తాడు, దేవదూతల చేత యేసును తప్పిస్తాడు. అయితే ఎప్పుడు విడిచిపెడతాడు, ఎప్పుడు విడిచిపెడతాడు, ఆయన మనుషుల కొరకు విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చే సమయం ఒకటి వస్తుంది, దేవుడు నిర్ణయించిన సమయం, ఆ సమయానికి దేవుడు విడిచిపెడతాడు.
అంటే యేసుక్రీస్తుకు ఇక అక్కడ నుండి రక్షణ ఉండదన్నమాట, పరిరక్షణ ఉండదన్నమాట, దేవదూతల సహాయం ఉండదన్నమాట. అప్పుడు యేసు వారి దగ్గరకు వెళ్ళి మౌనంగా తలదించుతాడు. అప్పుడు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు, వారు కోరుకున్నట్టుగా ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. అలా ఇవ్వటాన్ని బట్టే దేవుని లెక్కను నెరవేరింది, అలా ఇవ్వటాన్ని బట్టే ఈరోజు మనకు రక్షణ అనుగ్రహింపబడింది. లేదు అని ఆయన ఎదురు తిరిగితే నేను కూడా కోర్టులో వ్యాజ్యం వేస్తాను, నేను ఎందుకు ప్రాణం పెట్టాలి, నన్ను ఎందుకు మీరు పట్టుకున్నారు, నేను ఎందుకు చావాలి, నేను ఏ నేరం చేశాను అని ఆయన అడిగితే ఇప్పటికీ మనకు రక్షణ వచ్చేది కాదు. కనుక ఆయన రక్షణ అనుగ్రహించడానికి లోకంలోనికి వచ్చాడు, ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. అవివేకి అయిన వాడు ఎలా ఆలోచిస్తాడు, యేసును పట్టేసుకున్నారేమో, యేసు ప్రాణం వారు తీసేశారేమో అనుకుంటారు. కానీ యేసు ప్రాణం పెట్టడంలో చాలా వివేచన, చాలా జ్ఞానం దాగి ఉంది. ఆయన ఏమంటున్నాడు ముందుగా, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. మీ డబ్బు మరలా తీసుకున్నట్లు మీ డబ్బును ఎక్కడ పెడతారు, బ్యాంకులో పెడతారు. అది కూడా ఎలా పెడతారు, లాభం వచ్చేటట్టుగా పెడతారు, అంతే తప్ప ఊరకనే పెట్టరు. మీ దగ్గర ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 10,000 రూపాయలు ఉందనుకోండి, దీనిని మరలా మీరు తీసుకోవాలంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళి, అందుకే బ్యాంకులు ఉన్నాయి, మీ డబ్బును ఎవరు పెడితే వారు కూడా తీసుకుంటారు, ఎవరికి ఇచ్చినా తీసుకుంటారు. తీసుకోరేంటి, 10,000 అందాక మీ దగ్గర దాచుకుందాం అనుకుంటున్నానంటే ఎవరు తీసుకోరు చెప్పండి. డబ్బును మీ దగ్గర దాయండి అంటే ఎవరు వద్దంటారు చెప్పండి. లోకంలో ఉన్న మనుషులందరూ దానికి అంగీకరిస్తారు. షాపుకి వెళ్ళినా లేకపోతే ఇంకేదైనా మనిషి దగ్గరికి వెళ్ళినా సంస్థ దగ్గరికి వెళ్ళినా అందరూ స్వీకరిస్తారు. కానీ మీరు మాత్రం ఎన్నుకొని ఒక చోటకు వెళ్తారు, ఎక్కడికి, బ్యాంకుకి. బ్యాంకుకి వెళ్తారు, అది కూడా ఏదో రాజీవ్ బ్యాంకు, శ్రీను బ్యాంకు వెళ్ళరు. చాలా బ్యాంకులు అలాంటివి కూడా ఉంటాయి, అంటే ఆర్బీఐ అనుమతి పొందని బ్యాంకులు అన్నమాట. ఇక్కడిక్కడే లోకల్ బ్యాంకులు అన్నమాట, అవన్నీ మారువాడీస్ పెట్టుకుంటుంటారు అప్పుడప్పుడు బ్యాంకులు. ఈ బ్యాంకుల దగ్గరికి వెళ్తారా, వెళ్ళరు. జాతీయ బ్యాంకుల దగ్గరికి వెళ్తారు, ఆమోదాన్ని తెలిపినటువంటి బ్యాంకుల దగ్గరికి వెళ్తారు, ఆథరైజ్డ్ బ్యాంకుల దగ్గరికి వెళ్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్తారు. వెళ్ళి, ఇదిగోనండి నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది, నేను దీనిని డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ డబ్బును నేను మరలా తీసుకోను, మరలా తీసుకుంటే కనుక దీనిని రెట్టింపులో నేను తీసుకుంటాను, లేకపోతే దీనికి అధిక శాతం వడ్డీతో నేను తీసుకుంటాను, ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు. అప్పుడు వారు దీనికి సమయాన్ని నిర్ణయిస్తారు, ఇదిగో ఈ డబ్బు మీరు మరలా రెట్టింపు తీసుకోవాలంటే 1-7 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు మీరు తీసుకోవచ్చు, అలాగైతే ఓకేనండి అని చెప్పి మీ డబ్బు అంతటిని మీరు చాలా ధైర్యంతో, గుండె నిబ్బరంతో వారి చేతుల్లో పెట్టి ఒక రసీదు మీరు తీసుకుంటారు. ఆ రసీదు ఏం సూచిస్తుంది, మీరు డబ్బు ఇచ్చినట్టు మరలా కొంతకాలానికి రెట్టింపు డబ్బుతో మరలా మీకు తిరిగి చెల్లించాలన్నట్టు ఆ రసీదు తెలియజేస్తుంది. ఆ రసీదును తీసుకొచ్చి మీరు దాచుకుంటారు. మరలా సమయం అయ్యేసరికి, ఆ కాలం పరిపూర్ణం అయ్యేసరికి మీరు మరలా ఈ రసీదును చూపిస్తే వారు మీ ధనాన్ని మీకు ఇచ్చేస్తారు. ఎలా ఇస్తారు, 10కి 10 రెట్టింపు ఇస్తారు, లేకపోతే అధిక వడ్డీ మీకు ఇస్తారు. యేసు తన ప్రాణాన్ని తిరిగి తీసుకున్నట్లుగా డిపాజిట్ చేస్తున్నాడు. జాగ్రత్తగా అర్థమైందా మీకు, ఇప్పుడు నా ప్రాణమును మరలా తీసుకున్నట్లు నేను దానిని పెట్టుచున్నాను. దీనికి టైం ఎంత, 3 దినములు. ఎందుకంటే యోన సూచక క్రియ ఎలాగైతే మీకు కనిపించిందో దాని నిమిత్తము నేను కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండి తిరిగి రావాలని దేవుడు నాకు సూచించాడు. ధర్మశాస్త్రం అంతటిని, నన్ను గురించి వ్రాయబడిన దాన్ని అంతటిని నేను నెరవేరిస్తే, నేను దేవుని చిత్తానుసారంగా మరణిస్తే, సిలువ మీద ప్రాణం పెడితే నా అంతటి నేను మరలా నేను దాన్ని తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. కనుక నేను దేవుని చిత్తానుసారంగా ఈ ప్రాణం పెట్టాను, 3 దినములలో ఈ ప్రాణం మరలా నాకు తిరిగి లభిస్తుంది. ఎలా లభిస్తుంది, మరలా భూమి మీద యేసుక్రీస్తులా కాదు, మహిమ దేహంతో లభిస్తుంది. 10,000కి 10,000 ఇస్తే మనం ఎందుకు డిపాజిట్ చేస్తాం, మన ఇంట్లోనే దాచుకుంటాం, ఒక ఇనప పెట్టి తయారు చేయించుకుని మన ఇంట్లోనే దాచుకుంటాం. 10,000కి 10,000 ఇస్తారేంటి, దాని మీద వడ్డీ ఎంతో కొంత ఇస్తారు. ఆ 10,000 పిల్లలు పెడుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ 10,000 ఏం చేస్తుంది, పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టడం అంటే వారు దానిని అభివృద్ధి చేస్తారు. ఆ 10,000తో ఆ బ్యాంకు వారు వ్యాపారం చేసి మీకు మరలా 10కి 10 కానీ 10కి 5 కానీ రెట్టింపు చేసి, లేకపోతే ఇంకా ఎక్కువ వేసి మీకు ఇస్తారు. అప్పుడు మీరు ఆనందపడతారు, ఎందుకంటే డిపాజిట్ చేసినందుకు, కొంతకాలం ఉన్నందుకు నాకు మంచి బహుమానం దొరికింది. అదే ఒక దొంగ చేతిలో పెట్టారనుకోండి, రేపిస్తాను మాపిస్తాను, రేపిస్తాను మాపిస్తాను, ఆ తర్వాత నీ ఎప్పుడిచ్చావు అంటాడు.
సరైన వాడి చేతికి ఇవ్వకపోతే, మీ ప్రాణమును రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళిపోయి పోగొట్టుకున్నారనుకోండి, రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళిపోయి మీ అంతటి మీరు పోగొట్టుకున్నారనుకోండి, దాన్ని మరలా తీసుకోగలరా? అంటే దొంగల చేతికి ఇచ్చేసారన్నమాట. మీ ప్రాణాన్ని మీరు లోక సంబంధంగా జీవిస్తూ మీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా మీ ప్రాణాన్ని బలి చేసుకున్నారనుకోండి, మరలా మీరు దాన్ని తీసుకోగలరా? తీసుకోలేరు. ఎవడో ఒకడికి ఇచ్చేస్తారు మీరు, వాడి అడ్రస్ తెలియదు, వాడు ఎవడో తెలియదు, ఎవడికి ఇచ్చారో తెలియదు, మీరు ఎలా తీసుకోగలరు మీ ధనాన్ని, మీ ప్రాణాన్ని? కనుక మీ ప్రాణమును మరలా మీరు తీసుకునేటట్లుగా ప్రాణం పెట్టాలి. ఇప్పుడు నేను దేవుని వాక్యం చెప్తున్నాను, దీనికి అంత రెట్టింపు నేను పొందాలి మరలా, లేకపోతే ఊరకనే చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఒక లెక్చర్ ఇవ్వడానికి, ఒక క్లాస్ చెప్పడానికి, నేను నా స్వస్థలం నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చి కష్టపడి మరలా ఈ తరగతి అంతా ముగింపు పడిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే నాకంటూ కొంత లాభం ఉండాలి కదా. ఏ ఒక్కరూ లాభం లేకుండా కష్టపడరు కదా. మనుషులకు డబ్బులు ఊరికనే రావు కదా, రావు. మనకు కూడా డబ్బులు ఊరికనే రావు, మనకు కూడా కష్టం ఊరకనే పెట్టకూడదు. దీనికి ప్రతిఫలం ఉండాలి, దీనికి ప్రతిఫలం ఉండాలి. దీనికి అంతకంత మంచి ప్రతిఫలం, మరలా మంచి ప్రతిఫలం కావాలంటే నేను దీనిని సరైన పద్ధతిలో పెట్టాలి. మనుషులను రక్షించేటట్టుగా, అంటే మిమ్మల్ని అందరినీ రక్షించేటట్టుగా, మిమ్మల్ని అందరినీ కాపాడేటట్టుగా, మిమ్మల్ని అందరినీ నిర్మించేటట్టుగా, కన్స్ట్రక్ట్ చేసేటట్టుగా నేను ఆ మాటలను చెప్పగలిగితే, మంచి మార్గంలో మిమ్మల్ని నిలబెట్టడానికి నా మాటలను ఉపయోగించగలిగితే నాకు తగిన బహుమానం దేవుడిస్తాడు. నేను తిరిగి మంచి ప్రతిఫలం పొందటానికి నా కష్టాన్ని వినియోగిస్తున్నాను. యేసు తన ప్రాణమును తిరిగి పొందటానికి మంచి పద్ధతులు ప్రాణం పెట్టాడు. అదే చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే అలాంటి వారందరినీ తండ్రి ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అంటే సరైన రీతిలో ప్రాణాన్ని వినియోగిస్తున్నాడు, సరైన రీతిలో కష్టపడుతున్నాడు, సరైన రీతిలో తన కష్టాన్ని నా కొరకు అర్పిస్తున్నాడు అని దేవుడు చాలా ఆనందపడతాడు, తండ్రి ఇష్టపడతాడు, ప్రేమించుచున్నాడు. 18వ వచనం కూడా చూడండి, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. యూదుడా? యూదులు తీసుకోగలరా దేవుడు యేసుక్రీస్తు ప్రాణాన్ని? అసలు వారు టచ్ చేయలేరని రాయబడింది. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. మీ అంతట మీరు పెడతారండి బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్, ఎందుకంటే మీ డబ్బు కనుక. యేసు ప్రాణాన్ని ఎవరు తీసుకుంటారండి? యేసు ప్రాణాన్ని ఆయనే పెట్టాలండి. ఆయన ప్రాణం ఇంకెవరు తీసుకోవటానికి అర్హత ఉంది? ఆయన అసలే నీతిమంతుడు. భూమి మీద ఆయన వంటి నీతిమంతుడు ఎవరూ లేరు, ప్రవక్తల్లో కూడా లేరు. ప్రవక్తలందరికంటే ఆయన గొప్పవాడు. కనుక ఆయన అంతటా ఆయనే ప్రాణం పెడుతున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. ఎందుకంటే ఆయనకు దేవుడిచ్చిన ప్రాణం అది. మీకు అధికారం ఉందా? మీ 10,000 తీసుకుని వెళ్ళి మీరు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మీకు మాత్రమే అధికారం ఉందా, లేక అందరికీ అధికారం ఉందా? అందరికీ అధికారం ఉంటే మీ చేతుల్లో నుండి లాక్కు వెళ్ళిపోయి వారి పేరును డిపాజిట్ చేసుకుంటారు. మీకు మాత్రమే అధికారం ఉంది, ఎందుకంటే అది మీ సొమ్ము. యేసు ప్రాణం మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది, మీ ప్రాణం మీద మీకు మాత్రమే అధికారం ఉంది. మీ ప్రాణమును కూడా దేవుని కొరకు ఆయన ఆమోదించినట్లుగా, ఆయన తిరిగి మీకు బహుమానాన్ని ఇచ్చేటట్లుగా పెట్టాలి. అదే ఆయన తెలియజేస్తున్నాడు. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, ఈ నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితనెను. మహిమ శరీరం మరలా తిరిగి నిత్య జీవితంలో మనం పొందబోయే ఆ గొప్ప బహుమానం, దీనిని మరలా పొందుటకు కూడా నాకు అధికారం ఉంది. నా ప్రాణము పెట్టుటకు, దానిని మరలా తీసుకొనుటకు, 3 దినముల తర్వాత నా ప్రాణం తీసుకొనుటకు నాకు అధికారం ఉందని యేసు తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది. కనుక యేసుకు ఎన్నడూ ప్రాణభయం లేదు. ఆయన ప్రాణాన్ని సరైన రీతిలో పెట్టడానికి వచ్చాడు. తన ప్రాణం పెట్టడం వలన మన అందరికీ నేర్పించాడు మనం కూడా ఎలా ప్రాణం పెట్టాలో. మన కదలికలు, మన మాటలు, మన ఆలోచన, మన విధానం, మన జీవితం ఎలా ఉండాలో ఆయన కూడా నేర్పిస్తున్నాడు. ఇదిగో మీరు కూడా ఈ విధంగా ప్రాణం పెడితే తిరిగి దేవుని యొద్ద నుండి ఆ ప్రాణమును పొందగలరు. ఇంకా మరో మాట చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఈ మాట ఆంతర్యం ఇప్పుడు మీకు అర్థమైందా? మునుపటి మాట మీరు తెలుసుకుంటే ఈ మాటలో ఉన్న ఆంతర్యం మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు మీకు అర్థమైతే ఈ మాట ఇట్టే అర్థమవుతుంది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, తన ప్రాణము దక్కించుకొనివాడు దానిని పోగొట్టుకొనును.
తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనను. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు మనకి, రెండు కేటగిరీలు కనిపిస్తున్నాయి. మొదటి కేటగిరీ ఏంటి, తన ప్రాణం దక్కించుకోవాలి, దక్కించుకోవాలి, దక్కించుకోవాలని చివరికి వస్తారు పోగొట్టుకోవటం. రెండో కేటగిరీ ఏంటి, యేసు నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు చివరికి దానిని దక్కించుకోవటం. ఈ రెండింటిని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. లోకమందు మనుషులు మనకు ఎలాంటి వారుగా కనిపిస్తున్నారు, తమ ప్రాణములను దక్కించుకోవటంలో మనుషులు ఏ స్థాయికైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. ఆసుపత్రిలో ఉన్నారనుకోండి, వారికి ఒక భయంకరమైన రోగం లేకపోతే జబ్బు లేకపోతే కీడు వాటిల్లిందనుకోండి, వారి దగ్గరికి డాక్టర్ వచ్చి చేయి పట్టుకుని, అమ్మా లేకపోతే అయ్యా నీకు ఒక భయంకరమైన రోగం వచ్చింది, దీనికి సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, దీనికి నేను నయం చేయగలను, వైద్యం చేయగలను, కానీ చాలా పెద్ద పెద్ద పరికరాలు వాడాలి, దీనికి చాలా మందులు ఖర్చు అవుతుంది, ఆసుపత్రి ఖర్చులు అవుతాయి, దీనికి ఒక సుమారు ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు అనుకోండి. అతడు ఆమె ఆ రోగిగా ఉన్నటువంటి వారు, వారి ప్రాణం దక్కించుకోవటానికి మొత్తం ఆస్తినంతా ఇవ్వటానికి ఇష్టపడతారా లేదా? నా ఆస్తి అంతా అలాగే ఉండి నేను చచ్చిపోదాం అనుకుంటారా? అలా అనుకోరు. ఉందండి, నా దగ్గర ఎంతో కొంత సంపాదించుకున్నది ఉంది, దానిని అంతా ఇచ్చేస్తాను, నా బంధువులను అడుగుతాను, లేకపోతే నాకు నెలవైన వారిని అడుగుతాను, రక్త సంబంధికులను అడుగుతాను, వీరందరినీ అడిగి ఎలాగైనా నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అంటారు. తన ప్రాణము దక్కించుకోవటానికి మనిషి ఎంతకైనా వెళ్తాడు, తన ప్రాణం దక్కించుకోవటానికి. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి చిట్ట చివరి స్థితిలో కోల్పోకుండా ఉండగలిగేది ఏది? అన్నిటినీ అనుభవించాలంటే తనకు ఉండవలసినది ఏంటి? ప్రాణమే. ప్రాణం ఉండాలి. అధికారం పొందాలన్నా, తనకున్న ఉద్యోగాన్ని అనుభవించాలన్నా, కుటుంబంతో ఉండాలన్నా, ఆహార పదార్థాలు తినాలన్నా, జీవితంలో అన్నిటినీ చూడాలన్నా, అనుభవించాలన్నా అతనికి ఉండవలసింది మొట్టమొదటి ప్రాణం. కనుక ఆ ప్రాణాన్ని దక్కించుకోవటానికి మనిషి పరిపరి విధాల కష్టపడతాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు చివరికి ఏం చేస్తున్నాడు? పోగొట్టుకుంటున్నాడని రాయబడింది చూడండి. పోగొట్టుకుంటున్నాడు అంటే జీవితకాలంలో ఇదే ఉద్దేశంతో బ్రతుకుతూ నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, దక్కించుకోవాలి, ఎలాగైనా రక్షించుకోవాలి అనుకుంటూ బ్రతుకుతూ ఆ భయంతో తమ జీవితం అంతా గడుపుతూ చివరికి ఏం చేస్తున్నారంటే ఒకనొక దినాన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తాను. ప్రతి మనిషి దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం భూమి మీద బ్రతికి తీరాల్సిందే. మధ్యలో తీసుకుపోవటానికి ఎవరూ లేరు. మధ్యలో మన ప్రాణాన్ని తీసుకోవటానికి ఎవరూ లేరు. ఒకవేళ మన ప్రాణం వెళ్ళిపోయిందంటే అక్కడితో దేవుని యొక్క చిత్తం ముగింపబడింది. దేవుడు అంతవరకే మనకు ఆయుష్నిచ్చాడు. అంతకు మించి మనం బ్రతకాలి అనుకుంటే భూమి మీద సర్వలోకాన్ని ఇచ్చిన మనం బ్రతకలేము. నరులారా తిరిగి రండి అనే సెలవైతే మనం బ్రతకలేము. దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతుకుతున్నప్పుడు, ఆయన ఇచ్చిన పనిని మీరు ముగిస్తున్నప్పుడు, ఆ పని ముగింపబడితే అంటే మీకు కావలసిన బహుమానం దేవుని దగ్గర సిద్ధం చేయబడింది, మీరు భూమి మీద చేయవలసిన పని కూడా ముగింపబడిపోయింది. చాలా వర్క్ చేసేసారు, మీరు ఓవర్ టైం చేసేసారు, చాలా వర్క్ చేసేసారు. ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే పని ముగింపబడింది, తీసుకుని వెళ్ళిపోతాను అంటాడు. నా కుమారుడు నా దగ్గరికి వచ్చేయాలి, విశ్రాంతి పొందాలి, ఇంకా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, నా కుమారుడికి నేను ఇచ్చిన పని ముగింపబడింది, ఇంతకంటే ఎక్కువ చేయవలసిన అవసరం లేదు. ఆ పరిస్థితుల్లోనే దేవుడు మనిషిని భూమి మీద నుంచి తీసుకుని వెళ్తాడు. ఒకవేళ కాదు అనుకుంటే ఇక ఏ పరిస్థితుల్లోనూ మన ప్రాణమును ముట్టుకోవడానికి భూమి మీద ప్రకృతి శక్తులలో పంచభూతాలలో ఎవరికీ హక్కు లేదు, అధికారం లేదు. ఈ విషయం నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను? యేసు చెప్పాడు గనక, నా అంతట నేనే నా ప్రాణం పెట్టుచున్నాను, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞను పొందాను, మరలా తిరిగి తీసుకునేటకు నా ప్రాణం పెడుతున్నాను, ఈ లోపు నా ప్రాణమును ముట్టుకోవడానికి ఎవరికీ అధికారం లేదన్నాడు. ఆయన ఎవరికి అధికారం లేదు. నన్ను ముట్టుకోవడానికి వచ్చిన దేవుడు ఏదో విధంగా మరలా నన్ను తప్పిస్తాడు. ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత ఎవరైనా నా శత్రువులు నన్ను ముట్టుకోవడానికి వచ్చినా దేవుడు ఏదో విధంగా నన్ను తప్పిస్తాడు, ఎందుకంటే ఆయన కుమారుడు నేను. ఆయన చెప్పినట్టుగా మనం బ్రతుకుతున్నప్పుడు భూమి మీద మన ప్రాణానికి డోకా లేదు. అలాంటప్పుడు ప్రాణం దక్కించుకోవాలి ఎందుకు ఇబ్బంది పడిపోవటం? ప్రాణం పోతుందేమో ఎందుకు టెన్షన్ పడిపోవటం? అలా టెన్షన్ పడే వారందరూ ఏమవుతారు చూడండి చివరికి, తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును. తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును. ధనవంతుడైన వాడు తన ప్రాణం దక్కించుకోవాలనుకున్నాడు, ఊదారంగు వస్త్రం ధరించుకొని రోజు బహుగా ఆనందపడుతూ సుఖిస్తూ తన ప్రాణం దక్కించుకోవాలనుకున్నాడు, భూమి మీద బ్రతికాడు, తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు,
అంటే ఊరకనే పోగొట్టుకోవడం కాదు, అంటే దేవుడు పోగొట్టుకోమన్నాడు కనుక పోగొట్టుకుంటే తిరిగి ఇచ్చేస్తాడని ఆత్మహత్య చేసేసుకోవడం కాదు, లేకపోతే అడ్డదిడ్డంగా వెళ్ళిపోవడం కాదు, ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ సువార్త నిమిత్తము ఆయన నిమిత్తము నింద అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ చివరికి వెళ్ళేసరికి ఆయన నిమిత్తం ప్రాణాన్ని కోల్పోతే, ప్రభు సేవలో ప్రాణాన్ని మనం విడిచిపెడితే దానిని ఎలా పొందుతాం? అధికారంతో పొందుతాం. నా ప్రాణం నాకు ఇచ్చే తండ్రి తిరిగి అని అడగగలిగేంత అధికారం మనలో ఉంటుంది, ఆ ధైర్యం మనలో ఉంటుంది. సమాధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం అడుగుతామంటే అనుకోకండి, సమాధిలోనికి వెళ్ళింది శరీరం మాత్రమే, ఆత్మగా మీరింకా బ్రతికే ఉన్నారు, ఆత్మగా మీరు ఇంకా చూస్తూనే ఉన్నారు, ఆత్మగా మీరు అందరినీ గమనిస్తూనే ఉన్నారు. అయితే మీ లోకం ఇది కాదు, ఇది ఆత్మల లోకం కాదు, శరీరాలు ఉండే లోకం ఇది. మీరుండే లోకానికి వెళ్ళిపోవాలి. మీరు లోకానికి వెళ్ళటానికి మీకు దారి చూపించడానికి దేవదూతలు వస్తాయి. ఆ దేవదూతలు మీకు తిరిగి దేవుడిచ్చిన ప్రాణాన్ని దయచేసి మిమ్మల్ని నెమ్మది పొందే స్థలానికి తీసుకుని వెళ్తాయి. మీరు మరలా మీ ప్రాణం తిరిగి పొందేటట్టుగా ప్రాణం పెడుతున్నారా, లేక ఇష్టానుసారంగా మీ యొక్క ఇష్టాన్ని బట్టి ప్రాణం పెడుతున్నారా అనేది చూసుకోవాలంటున్నాడు యేసుక్రీస్తు. యేసు దీనినే నేర్పించాడు. సిలువ మీద ప్రాణాన్ని పెడుతూ నేను తండ్రి ఇష్టము చొప్పున నా ప్రాణం తిరిగి తీసుకునేటట్టుగా ప్రాణం పెడుతున్నానన్నాడు. కనుక సిలువ సందేహాలకు ఇది ఒక విలువైన సందేశం. ఇక మిగిలినటువంటి రెండు పాయింట్లు ఉన్నాయి, వాటిని కూడా మనం ముగించుకుందాం త్వరగా. మిగిలినటువంటి ఆ రెండు పాయింట్లలో మరొకటి ఏంటంటే, ఇక్కడ కూడా వింతైనటువంటి ప్రశ్న పుట్టింది రచయితకి, ఆ చెడ్డ రచయితకి ఒక వింతైన ప్రశ్న పుట్టింది. అదేంటంటే, యేసును గురించి ప్రవక్తలందరూ రాశారు. ఎవరు రాశారు? దాదాపుగా చాలామంది ప్రవక్తలు రాశారు. అందులో మెజారిటీ ముఖ్యంగా ఎవరెవరంటే మోషే యేసును గురించి ముందుగా రాశాడు. అలాగే అబ్రహాము ఆయన దినము చూతున్నాడు మిక్కిలి సంతోషించి ఆయనను గురించి తెలియజేశాడు. అలాగే యెషయా ఆయనను గురించి తెలియజేశాడు. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. మోషే కానీ మిగిలిన ప్రవక్తలు కానీ క్రీస్తును గురించి వ్రాయబడినటువంటి మాటలలో వారు చెప్పినదంతా మంచిని గురించి చెప్పారు. అంటే క్రీస్తు బాగా బ్రతుకుతాడని, క్రీస్తు మాట అందరూ వినాలని, క్రీస్తు భూమి మీద జీవించినప్పుడు ఆయనకు అందరూ లోబడాలని మోషే చెప్పాడు, మిగిలిన ప్రవక్తలు చెప్పారు. మరి నిజానికి మనం చూస్తే యేసు మాటలను ఎవరు అంగీకరించారు? చివరకు ఆయనను సిలువ వేసేశారు. ఆయన ఇలా నిందింపబడతాడని, ఆయన ఇలా ప్రాణాన్ని విడిచిపెడతాడని ప్రవక్తలు ఎందుకు రాయలేదు, ప్రవక్తలు యేసును గూర్చిన చెడును ఎందుకు రాయలేదు అని ప్రశ్నిస్తూ, ప్రవక్తలు వ్రాసిన దాని ప్రకారం యేసు జీవించాడు అనుకుంటే యేసు మంచిగా జీవించాలి, మంచిగా జీవించాడు. అయితే యేసు సిలువ మరణం మాత్రం ప్రవక్తలు రాయలేదు గనక, ప్రవక్తలు చెప్పలేదు గనక అది దేవుని యొక్క ఇష్టానుసారం కాదు, సిలువలో ఈ సందేహం ఉంది అంటున్నాడు. దీనికి కూడా మనం సమాధానాన్ని తెలియచేద్దాం. దీనికి సమాధానాన్ని ఎలా తెలియచేయాలంటే, మోషే కానీ మిగిలిన ప్రవక్తలు కానీ క్రీస్తును గూర్చి అందరూ క్రీస్తును గూర్చి అంత వ్రాయలేదు, కొంత మాత్రమే రాశారు. అంటే మోషే ఎంత రాశాడు? కొంతే రాశాడు. యెషయా ఎంత రాశాడు? కొంత రాశాడు. అబ్రహాం ఎంత చెప్పాడు? కొంత చెప్పాడు. అంటే ఏ ప్రవక్త అయినా కానీ క్రీస్తును గూర్చి ఆయన జననం దగ్గర నుంచి మరణం వరకు అంతా చెప్పలేదు, అంతా చెప్పలేదు. బెతలహేమును గూర్చి మిక్కా గ్రంథంలో మనకు కనిపిస్తుంటే, యెషయా గ్రంథంలో ఆయన మాటలు ప్రజలు ఎలా వింటారు అనే దానిని మనకు చూపిస్తుంటే, మోషే గ్రంథంలో ఆయన మాటలు ఎలా వినాలి అనే దానిని గురించి చెబుతున్నాడు. క్రీస్తు జీవితాన్ని ఏ ప్రవక్త కూడా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వ్రాయలేదు. ప్రవక్తలు వారి కాలంలో దేవుడు వారికి అనుగ్రహించిన దానిని బట్టి కొన్ని మాటలు మాత్రమే వ్రాశారు. ఆ మాటలన్నింటినీ ఆయన నెరవేర్చాడు. దావీదు కీర్తనలో వ్రాసిన మాటలు, ప్రవక్తలు వ్రాసిన మాటలు, మోషే వ్రాసిన మాటలు వీటన్నిటినీ ఆయన నెరవేర్చాడు. అలాగే తండ్రి ఆజ్ఞానుసారంగా కూడా ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక తండ్రి చిత్తాన్ని కూడా ఆయన నెరవేర్చాలి, తండ్రి చిత్తాన్ని కూడా ఆయన నెరవేర్చాలి. చూద్దాం, ఒక మంచి మాట ఇప్పుడు మీకు చూపిస్తాను. లూకా సువార్త 24:44. లూకా సువార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? క్రీస్తు సిలువు మరణానికి ముందా తర్వాత? తరువాత చెప్పబడింది. క్రీస్తు సిలువ వేయబడ్డాడు,
సిలువు వేయబడి ఆయన సమాధిలోనికి వెళ్ళిపోయాడు. మూడో దినమున తిరిగి తన ప్రాణమును పొందాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు లూకాసు వార్త 24:44 అంటే చివరి మాటలు అవి. యేసు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంతటా ఆయన, అంటే సిలువు మరణానికి ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదంటే, సిలువ మరణం కూడా ప్రవక్తలు రాసినటువంటి మాటల్లో ఉంది. ఆయన ఎలా మరణించాలనేటువంటి దానిని కూడా ప్రవక్తల చేత దేవుడు వ్రాయించాడు. ఆ రచయిత దానిని సరిగ్గా చూసుకోలేదు, చదువుకోలేదు. ఇప్పుడు నేను దానిని చదివి వినిపిస్తాను, సమాధానం తెలియజేస్తాను. ఆయన తిరిగి లేచిన తర్వాత చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు, మోషే ధర్మశాస్త్రంలో, మోషే అన్నీ రాసేసాడని కాదు, యేసు మరియ గర్భానికి జన్మిస్తాడని, యోసేపు తండ్రిగా ఎంచబడతాడని, వారు ఆ తర్వాత ఐగుప్తు దేశానికి పారిపోతారని, తర్వాత మరలా యూదయ దేశానికి వస్తారని, ఆయన సున్నతిని గూర్చి కానీ, ఆయన కానా పెండ్లి విందులో ద్రాక్షరసం మార్చడం అనేటువంటి సూచక్రియను కానీ, లేకపోతే గురుడివారి కన్నులు ఇవ్వటం కానీ, ఇవన్నీ మోషే వ్రాసుకుంటూ కూర్చోలేదు. మోషే ధర్మశాస్త్రం మోషేది. ఆ ధర్మశాస్త్రాన్ని వ్రాసే ప్రక్రియలో ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దేవుడు ఒక వాక్యాన్ని క్రీస్తు నిమిత్తం వ్రాయించాడు. ఆ వాక్యాన్ని యేసు నెరవేర్చాడు. అలాగే ప్రవక్తలు, మోషే అంతా రాశాడా? సిలువు మరణం రాయలేదు, మంచి రాశాడు అంతా అనడానికి ఎంత రాశాడు? ఒక వాక్యం రాశాడు. నా సహోదరులలో మీ అందరిలో దేవుడు నా వంటి ఒక సహోదరుణ్ణి పుట్టించును, మీ కొరకు పుట్టించును, అతడు చెప్పినదంతా మీరు నెరవేర్చవలను అని చెప్పాడు కదా. మరి మిగిలిన మాటలని చెప్పాడేంటి? కనుక మోషే చెప్పిన దానిని, అలాగే మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలో కూడా ఉన్నాయి కదా మరి మాటలు, వాటిని కూడా నెరవేర్చాలి. ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను, ఇవన్నీ ఆయన నెరవేర్చవలసిన వాటిలో ఉన్నవి. ఇక ఆయన నెరవేర్చిన వాటిలో మిగిలినవి తండ్రి చిత్తం. యోహాను సువార్త 17:4 వచ్చేసరికి ఏమంటున్నాడు, తండ్రి భూమి మీద నీ చిత్తమును పూర్తిగా నెరవేర్చాను, తండ్రి యొద్ద నేర్చుకుని వచ్చి భూమి మీద మీకు ప్రకటిస్తున్నాను. తండ్రి దగ్గర ఆయన నేర్చుకుని వచ్చి భూమి మీద ప్రకటిస్తుంటే అంతకు ముందే ప్రవక్తలందరూ ఆయన చెప్పేవి ఎలా చెప్పగలరు? వారికి అంత నాలెడ్జ్ ఉందా? వారికి అంత పరిపూర్ణత ఉందా? యేసు వస్తే మిగిలిన సందర్భాలు మాకు అర్థమవుతాయని ప్రవక్తలందరూ ఊరుకుని కూర్చున్నారు. మెస్సయ్య వస్తాడని. ఏమండి, మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడో పిన్ టు పిన్ అంత వీరే రాసేస్తే అసలు మెస్సయ్య కోసం వీరు ఎదురు చూడడం ఎందుకు? యేసుక్రీస్తు కోసం వీరు ఎదురు చూడడం ఎందుకు? ఎలా ఎదురు చూస్తున్నారంటే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దానియేలు కానీ, మలాకీ కానీ, చివరి ప్రవక్తల్లో ఆ చివరి కాలానికి వచ్చేసరికి యేసు రాకకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు వారి యొక్క సందర్భం ఎలా ఉందంటే, యేసు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పుడతాడు, యూదా గ్రామములలో ఆ ఎఫ్రాతాలో ఎప్పుడు ఆయన పుడతాడు, ఆయన రాక ఎప్పుడు జరుగుతుంది అంటే చాలా ఎదురుచూపులు కలిగి ఉన్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు? వారు వ్రాసినవి నెరవేరుస్తాడని, తండ్రి చిత్తమును నెరవేరుస్తాడని, ఆయన జీవితమును చూడాలని. ఆయన జీవితం అంతా ధర్మశాస్త్రంలోనే ఉంటే, మోషే మొత్తం అంతా రాసేస్తే ఇంకెందుకు ఆయన జీవితాన్ని మనం చూడటం? ముందుగానే రిలీజ్ అయిపోయిందన్నమాట ఆయన జీవితం. ముందుగా రిలీజ్ అయిపోతే ఇంక సస్పెన్స్ ఏముంది ఆయన కోసం ఎదురు చూడటం ఎందుకు అంటే, ముందుగా అంతా తెలియలేదు, కొంత మాత్రమే తెలిసింది, కొంత మాత్రమే అనుగ్రహించాడు, వాటిని నెరవేరుస్తూ తండ్రి చిత్తాన్ని పూర్తి చేశాడు. చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో, 24:44 వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు, మోషే ధర్మశాస్త్రంలో నా గురించి కొంత రాయబడింది, దాన్ని నెరవేర్చాను. ప్రవక్తల గ్రంథములలో నా గురించి కొంత రాయబడింది, దాన్ని నెరవేర్చాను. కీర్తనలో నన్ను గురించి కొంత రాయబడింది, దాన్ని నెరవేర్చాను. ఇలా వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు చెప్పిన మాటలు, మీతో చెప్పిన మాటలు నెరవేరనివని వారితో చెప్పాను. అప్పుడు వారు ఏం చేస్తున్నారు, వారికి ఏం జరిగింది, లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి, అంటే ఆయన మాట చెప్పిన తర్వాత వారు నిర్ధారణ చేసుకోవాలంటే అప్పుడు మరలా వారికి ఏం జరగాలి, గతంలో లేఖనాలలో ఏముంది, మోషే ఏం రాశాడు, ప్రవక్తలు ఏం చెప్పారు, కీర్తనలు ఏమని రాయబడింది, ఈ లేఖనములన్నీ గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములను ఆయన పేరిట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడననియు వ్రాయబడి ఉన్నది. ఇందుకు మీరు ఈ సంగతులకు మీరే సాక్షులు. చూసారా? కనుక ఈ మాటలను చదువుతున్నప్పుడు మోషే పూర్తిగా ఆయనను గురించి వ్రాయలేదు, అబ్రహాం పూర్తిగా ఆయనను గురించి తెలియచేయలేదు, యెషయా ఆయన గురించి పూర్తిగా తెలియచేయలేదు. వారు వ్రాసిన వాటి అన్నింటినీ నెరవేర్చగా ఇక మిగిలినది తండ్రి చిత్తాన్ని ఆయన, తండ్రి చెప్పిన దానిని ఆయన చెప్పాడు, నెరవేర్చాడు, పాటించాడు. ఇక
యేసు సిలువు మరణాన్ని గురించి ప్రవక్తలు చెప్పారో లేదో అతనికి సందేహం ఉంది. కనుక ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూస్తే ఆ అధ్యాయం అంతా క్రీస్తు ఎలా శ్రమ పడతాడో, క్రీస్తు ఎలా ప్రాణం పెడతాడో వ్రాయబడింది. 53వ అధ్యాయం 12వ వచనం చూడండి. 53వ అధ్యాయం 12వ వచనం ప్రవక్త ఏమని రాశాడో చూడండి అక్కడ. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును, ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ప్రవక్తలు యేసు సిలువు మరణాన్ని గురించి వ్రాసారా లేదా ఇప్పుడు చెప్పండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మరణము నొందునట్లు ఆయన తన ప్రాణమును ధారపోసనని ఉందా లేదా? ఉంది. అంటే క్రీస్తు ఈ వాక్యము నిమిత్తము తన ప్రాణమును తానే ఇచ్చాడు. మరి ఎందుకు ప్రవక్తలు రాయలేదంటాడు? ప్రవక్తలంతా మంచిగా రాశారు, మోషే మంచిగా రాశాడు, సిలువు మరణం ప్రవక్తలు రాసింది కాదంటాడు. ఇంకా క్రింది మాటలు చూడండి. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఆయనే క్రీస్తే. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరెరుగరు, కనుక వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడా? అవును. తిరుగుబాటు చేయువారు వారందరూ. ఆయన మరణమగునంతగా, మరణమునందునట్లుగా తన ప్రాణమును ధారపోశాడు. ఇది యెషయా యేసును గూర్చి వ్రాసిన మాట. చూడండి, యోహానుసువార్తలో యెషయా యేసును గూర్చి వ్రాసినట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు. మరలా ఈ మాట ఏదో ప్రవక్తను గురించి రాసుంటాడండి అనుకుంటారేమో మీరు. యోహానుసువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో యెషయా చాలా సంగతులు యేసును గురించి వ్రాశాడు. యోహానుసువార్త 12వ అధ్యాయం 38వ వచనం ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగాను. అంటే యేసు మాటలు అందరూ నమ్మలేదు, కొందరు మాత్రమే నమ్మారు. దీనికి కారణం ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడింది? ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు, మేము ప్రకటించిన దానిని విశ్వసించిన వాడెవడు అని యెషయా ఆనాడు చెప్పాడు. ఆనాడు యెషయా చెప్పిన దానిని, వ్రాయబడిన దానిని యేసు నెరవేరుస్తున్నాడు. అంటే యేసు చెప్పినప్పుడు కూడా అనేక మంది ఆయనను విశ్వాసం ఉంచటం లేదు, కొంతమంది మాత్రమే ఆయనను నమ్ముతున్నారు. ఇంకా క్రింది మాటలు చూడండి. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఎలయనగా మరల మరొక మాట, యెషయా చెప్పిన మాట, వారు కన్నులతో చూచి, ఇంతకీ ఎందుకు వారు నమ్మలేకపోతున్నారో కింద రీజన్ చెప్తున్నాడు. అది కూడా యెషయా చెప్పిన మాటే. వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయములను కఠినపరిచానని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇలా చెప్పాడు. ఈ విధంగా చెప్పాడు అని యెషయా మరి ఒక చోట చెప్పాను. 41 చూడండి. ఇప్పుడు యెషయా ఆయన మహిమను చూచినందున, యెషయా ఎవరి మహిమను చూచాడు? క్రీస్తు మహిమను చూచాడు. క్రీస్తు వచ్చేసరికి యెషయా లేడు, యెషయా వచ్చినప్పుడే క్రీస్తు ఇంకా రాలేదు. మరి ఎలా వచ్చింది, ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ ప్రేరణ. అంటే తన గ్రంథాన్ని యెషయా వ్రాస్తున్నప్పుడు, యెషయా మాటలను లిఖిస్తున్నప్పుడు ఆయన మనసులో అనుకుంటున్నాడు ఇది ఎవరిని గూర్చి అనుకోగానే పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇదంతా రాబోయే మెస్సయాను గూర్చి, ఇదంతా రాబోయే క్రీస్తుని గూర్చి, ఆ క్రీస్తుని గూర్చి నువ్వు రాస్తున్నావు యెషయా అనగానే యెషయా ఆనందంతో రాస్తున్నాడే మాటలన్నింటినీ. ఇప్పుడు చూడండి, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. అంటే 53వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తున్నప్పుడు చివరికి వచ్చేసరికి సిలువు మరణాన్ని కూడా ప్రస్తావించాడు. ఆయన మరణమగునంతగా తన ప్రాణము తానే ఇస్తాడు. తిరుగుబాటు చేయి వారందరిని గూర్చి ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఇది మనుషులలో ఎవరిని గూర్చి వ్రాయబడింది కాదు, స్వయంగా క్రీస్తుని గూర్చి వ్రాయబడింది. అలా వ్రాయబడిందని మరల యోహాను సువార్తలు మనకు తెలియచేయబడింది. 12వ అధ్యాయంలో 38వ వచనం నుంచి కనుక ఈ మాటలన్నింటిని బట్టి ప్రవక్తలు చెప్పిన వాటన్నింటినీ పూర్తిగా నెరవేర్చిన వాడు క్రీస్తు. ఆ ప్రవక్తలు చెప్పిన మాటలలో యేసు మరణమును గూర్చి కూడా ప్రస్తావించబడింది. ఇక చివరి సందేహం, అతనుకున్న చివరి సందేహం తీర్చేస్తే మనకు ఈ పాఠం ముగింపబడుతుంది. యేసు సిలువు మరణంలో ఇక చివరి సందేహం అతనికి ఏంటంటే, యేసు సిలువు మరణం దేవుని సంకల్పమే కదా,
యేసు సిలువ మరణం దేవుని సంకల్పమే కదా. యేసు సిలువ మరణం దేవుని సంకల్పం అయితే ఇస్కరియోతు ఎందుకు చెడ్డవాడయ్యాడు? ఇస్కరియోతు యేసును అప్పగించాడు కదా. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ఇస్కరియోతు కూడా ఒక పావుగా వినియోగింపబడ్డాడు కదా. మరి ఇస్కరియోతు ఎందుకు మీరందరూ ద్వేషిస్తున్నారు, ఇస్కరియోతును కూడా మీరు ప్రేమించండి అంటున్నాడు ఈ రచయిత? ఎందుకంటే ఈ రచయితకి ఇస్కరియోతు యోధ అంటే చాలా ఇష్టం. యేసు అంటే ఇష్టం లేదు కానీ ఇస్కరియోతు యోధ అంటే చాలా ఇష్టం. దొంగకు దొంగ అంటేనే ఇష్టం. దొంగకు మంచివాడు అంటే ఎలా ఇష్టం ఉంటుంది? మంచివాడికి మంచివాడు అంటే ఇష్టం. నరహంతకుడికి నరహంతకుడిని కలుసుకోవాలని ఉంటుంది. ఒక టెర్రరిస్ట్కి టెర్రరిస్ట్ని కలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే వాడు ఎలాగ బుల్లెట్లు పేలుస్తున్నాడు, నేను కూడా అలా బుల్లెట్లు పేల్చాలని అనుకుంటాడు. వాడి దగ్గర వీడి దగ్గర వాడు మెలకువలు నేర్చుకోవాలనుకుంటారు. దొంగకు దొంగే ఫ్రెండ్. కనుక ఇస్కరియోతు యూధ కూడా మంచోడే అంటున్నాడు. ఏ కార్నర్లో చూశాడు ఇస్కరియోతు యూధను మంచోడని? దేవుని సంకల్పం నెరవేర్చడానికి దేవుడు సాతానుకు అవకాశం ఇచ్చాడు. అలాగని సాతానుడు మనం సన్మానించకూడదు. ఇక్కడ మీకు అర్థం కావటానికి విషయాలను తెలియజేస్తాను, ఉదాహరణల ద్వారా తెలియజేస్తాను. ముందుగా రెఫరెన్సులు చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం నుంచి సాతాను ప్రవేశం ఇస్కరియోతు యూదాలో ఎలా జరిగిందో, అతడు ఏం చేశాడో చూసి ఆ తర్వాత అతను చేసిన దానికి మనము అది మంచిదో కాదు వివరణ ఇద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం నుంచి అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. సాతాను ఎలా ప్రవేశించింది? సాతాను ప్రవేశించడానికి కారణం ఏంటి? సాతాను ఎవరిలోనైనా ఎప్పుడైనా ప్రవేశిస్తుందా? సాతాను ప్రవేశించాలంటే ఏదైనా ఒక సూచన ఉంటుందా? సాతాను మనలో ప్రవేశించింది అంటే ఏదైనా సూచన ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఆ సూచన ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విడిచిపెడతారో, ఎప్పుడైతే దేవుణ్ణి మీరు అసహించుకుంటారో, ఎప్పుడైతే నీతికి సత్యానికి మీరు దూరం అయిపోతారో, అప్పుడే వెంటనే సాతాను మీలో ప్రవేశిస్తుంది. ఇస్కరియోతు యూదా అప్పటి వరకు కొద్దో గొప్ప యేసు చెప్పిన మాటలకు లోబడ్డాడు. బలవంతంగానో లేక ఏదో ఒక ప్రోద్బలం చేతో అందరికీ భయపడు యేసు వెంబడి ఆయన తిరిగాడు. ఇస్కరియోతు యూదా యేసు వెంబడి తిరిగాడు, శిష్యుల్లో ఒకడుగా పరిగణింపబడ్డాడు. కానీ అప్పటి వరకు ఉన్న ఆ కాస్త కూస్త భక్తి కూడా ఇక అక్కడ నుండి అతనిలో పోయింది. అతడు దానిని ఇంకా ద్వేషించాడు. ఇక ఎంతకాలం యేసును నేను నా మనస్సాక్షిని చంపుకొని నేను ఆయనను వెంబడించాలి, ఇక బయటపడిపోదాం అనుకున్నాడు. అంటే అప్పటి వరకు బయటపడలేదు. యేసును వెంబడిస్తున్నట్టుగా యేసు శిష్యుల్లో ఒకడుగా చలామణి అవుతున్నాడు. నేను యేసు శిష్యుణ్ణే అని చెప్తున్నాడు. పేతురులాగే, యాకోబులాగే, యోహానులాగే నేను కూడా యేసు శిష్యుణ్ణే అని చెప్తున్నాడు. కానీ మనసులో ఏముంది? యేసును ఎలాగైనా దెబ్బతీయాలి, యేసును ఎలాగైనా ఎప్పటికైనా అప్పచెప్పేయాలి, యేసు వలన ఏదో కొద్దిగా నేను సంపాదించుకోవాలి, నాకు ధనమే ముఖ్యం అనుకుంటూ డబ్బు సంచి కూడా పెట్టుకుని తిరుగుతున్నాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు యేసుకు ఇతడు నేరం చేస్తాడు, అపాయం కలిగిస్తాడు. దానిని తెలిసినా యేసు ఇస్కరియోతు యూదాను వెంబడించేలాగే ఉంచాడు, అతని యుద్ధను ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఇక చిట్ట చివరకు వచ్చేసరికి బయటపడిపోదాం అనుకుంటున్నాడు. ఇక ఎలాగైనా ఇక మీదట నేను ఆయనను అమ్మివేసి ఆయన వలన ఎంతో కొంత సంపాదించుకుని దాన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి, వ్యాపారం చేసుకోవాలి, దాన్ని అనుభవించాలి అనుకుంటున్నాడు. ఆ మనసు వచ్చేసరికి వెంటనే సాతాను ఏం చేసింది? వాడిలో ప్రవేశించింది. అంటే అవకాశం మొట్టమొదట ఎవరు ఇచ్చారన్నమాట? ఇస్కరియోతు యూదా ఇచ్చాడు. ఎవరిలోనికి సాతాను బలవంతంగా ప్రవేశించదు. అలా ప్రవేశించాలనుకుంటే మొట్టమొదట యేసులోనికి ప్రవేశించును కదా. అసలు సాతానికి భూమి మీద ఎవరంటే ఎక్కువగా ఇష్టం ఉండదు, ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తుంది? యేసునే కదా. ఎందుకంటే నాకు కాకుండా చేసేస్తున్నాడు వీరందరినీ. ఏసే రాకపోతే, ఏసే లేకపోతే వీరందరూ నావారే కదా. ఎవరు దెయ్యాన్ని దెయ్యంగా చూపించరు కదా, ఎక్కడ ప్రకటనలు జరగవు కదా, ఎక్కడ సాతానును చూపించరు కదా, నన్ను దోషిగా నిలబెట్టరు కదా. వారిలో వారికి గొడవలు సృష్టించి నేను ఒక దెయ్యాన్ని సృష్టించి ఆ దెయ్యాన్ని దెయ్యం అనుకునేటట్టుగా, సాతానుని అనుకునేటట్టుగా నేను మార్చేతును కదా. కానీ ఈ శేషభాగం ఇంకా ఉండి వారు ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు, వారు ఇంకా దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారు అనేది వాడి కోపం. కనుక వాడు యేసు దగ్గరకు రావటానికి, యేసులో ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. చేయటం లేదనటం లేదు, ప్రయత్నం అయితే చేశాడు. కానీ యేసు దానికి అవకాశం ఇచ్చాడా? ఈ రాళ్ళు అన్నింటినీ రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు. యేసు అవకాశం ఇచ్చాడా? ఇవ్వలేదు. దేవుని వాక్యం ఉంటే నేను బ్రతుకుతాను తప్ప రొట్టె వలన మాత్రం నేను జీవించనన్నాడు. అంటే ప్రవేశించలేకపోయింది లోపలికి, యేసు లోపలికి ప్రవేశించలేకపోయింది. ఆ తర్వాత
దేవాలయపు శిఖరాన్ని నిలుగుబెట్టి దేవుని వాక్యాన్ని చూపిస్తూ నువ్వు క్రిందికి దూకేస్తే నిన్ను పట్టుకోవడానికి దేవదూతలు వస్తారు కదా, ఒకసారి దూకు చూపించంటే నీ ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదు అని దేవుడు మరలా చెప్పి క్రీస్తు సాతానుకు సమాధానం ఇచ్చి మరలా లోపల ప్రవేశింపనీయలేదు. మరలా చిట్ట చివరి ప్రయత్నంగా లోకరాజ్యాలన్నింటినీ చూపిస్తూ నీవు నాకు నమస్కారం చేస్తే, నీవు నాకు సాగిలిపడిపోతే, నీ అధికారం అంతటిని నాకు ఇచ్చేస్తే, నీవు నాకు లోబడిపోతే ఇదిగో ఈ లోకరాజ్యాలన్నింటినీ నీ వశం చేస్తానంటుంది. నీ ప్రభువైన దేవునికి మ్రొక్కాలి తప్ప నీకు మ్రొక్కకూడదు. మన ప్రభువైన దేవునికి మ్రొక్కాలి తప్ప నీకెందుకు మ్రొక్కుతాను? నేను నన్ను పంపించిన నా తండ్రికి మ్రొక్కుతాను. నష్టమైన కష్టమైన ప్రాణాన్ని విడిచిపెట్టిన నా తండ్రితోనే ఉంటాను. నా తండ్రి చెయ్యి విడిచిపెట్టిన ఏలీ ఏలీ లామా సబత్కాని అయినా కానీ నా తండ్రి చెయ్యిని నేను విడిచిపెట్టను. నా తండ్రికి లోబడటం నేను మానను, ఆయనకే నేను సాష్టాంగపడతాను అంటున్నాడు. అంటే సాతాను ఆయనని విడిచి వెళ్ళిపోయింది. ప్రవేశించగలిగిందా? ప్రవేశించలేకపోయింది. అంటే సాతాను ఒక మనిషిలో ప్రవేశించాలంటే మొదటి డోర్ ఎవరు ఓపెన్ చేయాలి? మనమే ఓపెన్ చేయాలి. మనం లోబడిపోతే అది వెంటనే వచ్చేస్తుంది, అది ఎప్పుడు రెడీయే. మీరు లోబడతానంటే, మీరు దాని ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే ఎప్పుడు అది రెడీయే. మీరు దేవునికి భిన్నంగా బ్రతుకుతానంటే మీలోనికి ప్రవేశించడానికి అది సిద్ధంగా ఉంది. ఇస్కరియోతు యూదా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. యేసును అప్పగించాలని, యేసును అంతమొందించాలని వెంటనే సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 22వ అధ్యాయం 22వ వచనం ఆ మాటలో క్రీస్తు ఏమంటున్నాడో చూడండి. నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవుచున్నాడు. ఏమని రాయబడింది అక్కడ? యేసు సిలువు మరణం దేవుని సంకల్పం అయితే ఇదంతా ఇస్కరియోతు యూదా ప్రతాపం కాదు, దేవుని సంకల్పమే. కానీ ఈ దేవుని సంకల్పంలో చెడుతనమునకు ఎవరు ఉపయోగపడుతున్నారు? ఇస్కరియోతు యూదా ఉపయోగపడుతున్నాడు. సాతాను చేతిలో ఒక కీలు బొమ్మగా ఎవరు ఉపయోగపడుతున్నారు? ఇస్కరియోతు యూదా ఉపయోగపడుతున్నాడు. కానీ దేవునికి ఇదంతా తెలుసు. తెలిసిన దేవుని సంకల్పమైన ఇస్కరియోతు యూదాను మనం దోషిగా ఎందుకు చూస్తున్నాం? దేవుడు ఇస్కరియోతు యూదాను ఒక దోషిగా ఎందుకు చూపిస్తున్నాడు? దేవుని సంకల్పం అంటే దేవుని కొరకు బ్రతికింప చేయటం, దేవుని కొరకు బ్రతికింప చేయటం, దేవుని ప్రజలను నాశనం చేయటం కాదు. కానీ క్రీస్తు మరణంలో మనుషుల రక్షణ ఉంది కనుక దానిని దేవుని సంకల్పం అంటున్నాం. అందులో ఇస్కరియోతు యూదా యేసు చనిపోతే నేను రక్షింపబడతాననే ఉద్దేశంతో యేసును అప్పగించడం లేదు. యేసును అప్పగిస్తే 30 వెండి నాణాలు దొరుకుతాయని యేసును అప్పగిస్తున్నాడు. పాయింట్లు వారే కాదు, మనం కూడా తీయగలం. ఏంటి పాయింట్? ఇస్కరియోతు యూదా యేసును ఎందుకు అప్పగించాడు? ఇస్కరియోతు యూదా యేసును ఎందుకు అప్పగించాడు? ఇది దేవుని సంకల్పం కదా, నాలాంటి వాడు ఎవడో ఒకడు సహాయం చేయకపోతే యేసును ఎవరు అప్పగిస్తారు? యేసును ఎవరు సిలువు వేస్తారు? యేసు సిలువు వేయబడకపోతే నాలాంటి వారందరూ బ్రతికేది ఎప్పుడు? కనుక యేసును నేనే అప్పగించాలి. అప్పగించిన తర్వాత ఆయన మరణమవ్వగా, ఆయన తిరిగి లేవగా నేను ఆయన పాదాల మీద పడి రక్షణ నొందాలనే ఉద్దేశంతో యేసును అప్పగించాడా, లేక 30 వెండి నాణాలకు ఆశపడి యేసును అప్పగించాడా? 30 వెండి నాణాలకు ఆశపడి యేసును అప్పగించాడు. దానివలన ఇస్కరియోతు యూదా ఒక దోషి. అందుకే పోయి ఏం చేశాడు? ఉరి పెట్టుకున్నాడు. విషయమంతా తెలిసిన తర్వాత వాడు చేసిన దానిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని పశ్చాత్తాపపడి వాడు పోయి ఉరి పెట్టుకుంటున్నాడు తప్ప, యేసు మరణించి తిరిగి లేస్తే నా పాపక్షమాపణ దొరుకుతుందని ఎందుకు వాడు ఆగలేకపోయాడు? ఎందుకు వాడు ఇంకా ఆగలేకపోయాడు? శిష్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? యేసు పాదాల మీద ఎందుకు పడలేకపోయాడు? ఎందుకంటే ఆయన క్షమిస్తాడు కదా. ఆయన దౌర్జన్యం చేసిన వారిని, తిరుగుబాటు చేసిన వారిని క్షమించేవాడు కదా. ఆయనను సిలువు వేస్తున్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. వీరేమి చేయుచున్నారో వీరెరుగకపోతే వీరిని క్షమించవచ్చు. కానీ ఇస్కరియోతు యూదా వాడేమి చేస్తున్నాడో వాడికి తెలుసు. వాడేం చేస్తున్నాడో వాడికి తెలుసు. వాడంతా తెలిసి చేశాడు. వాడు రక్షణను అందకూడదని చేశాడు. 30 వెండి నాణాలు సంపాదించుకుందామని చేశాడు. 1000 రూపాయలు సంపాదించుకుందామని చేశాడు. అలాంటి వారికి మారు మనస్సు ఉందా? అలాంటి వారికి పాపక్షమాపణ ఉందా? అలాంటి వారిని మంచివారు అనొచ్చా? వాడికి ఎన్నో అవకాశాలు ఉన్నా వాటి అన్నిటిని మూసివేసుకుంటూ వాడిలోనికి సాతాను ప్రవేశం జరిగించుకుంటూ యేసును ఎలాగైనా చంపాలని, చంపిన తర్వాత యేసు తిరిగి లేవడని వాడికి విశ్వాసం లేదు. తిరిగి యేసు లేస్తాడంటే వాడు ఎందుకు అప్పగిస్తాడు చెప్పండి? యేసును ఎందుకు అప్పగిస్తాడు? ఏమండి, ఎవడైనా తెలిసి తెలిసి పోలీసు వాడు జేబుని కొట్టేయాలనుకుంటాడా?
పోలీసు దగ్గరికి వెళ్ళి పోలీసు జేబును కొట్టాలనుకుంటాడా, పనస కొట్టాలనుకుంటాడా? దొంగ పోలీసుని చూస్తేనే దూరంగా పారిపోతాడు. యేసు తిరిగి లేస్తాడని తెలిస్తే, ఆయన సర్వాధికారిని ఒప్పుకుంటే, ఆయన దేవుని కుమారుడని విశ్వసిస్తే, అసలు ఆయన టచ్ చేయడని కూడా వీడు వెనకాడాలి కదా. అంటే యేసుని ఎలా చూశాడనమాట, సామాన్య మానవుల్లో ఒక మానవునిగా చూశాడు. యూదా వంశస్థుడు, నేను కూడా ఇస్కరియోతు యూదాని, నాకు యేసుకి పెద్ద తేడా ఏముంది, యేసు కూడా మన బ్యాచే, నేను ఎలా ఆలోచిస్తాను యేసు కూడా అలాగే ఆలోచిస్తాడు. యేసుకు డబ్బులు సంపాదించుకోవడం తెలియదు, నాకు డబ్బులు సంపాదించుకోవడం తెలుసు. ఆయనను అప్పగించి బంట్రోతులకు ఇచ్చేస్తే బంట్రోతులు చెరసాలలో వేసేసరికి భయపడిపోతాడు, ఆయనను చంపేస్తారు, ఆయన ఏదో చేసుకుంటారు, నాకు మాత్రం రావాల్సింది వచ్చేస్తుంది. యేసులో పెద్ద గొప్పతనం ఏముందా, ఏదో చెప్తున్నాడు మాటలు అనుకుంటున్నాడు. ఎంత రెక్లెస్గా చూశాడో చూసారా? అంటే ఇస్కరియోతు జీవితం అంతటిని మనకు పూర్తిగా దేవుని గ్రంథంలో రాయలేదు, కానీ వ్రాసి ఉంటే కనుక కంపుకొట్టిన జీవితం అసలు మనల్ని చూసుకున్నట్టు ఉంటుందన్నమాట. భూమి మీద చెడ్డవారందరూ వారిని వారు చూసుకున్నట్టు ఉంటుందన్నమాట. అవును, ఇస్కరియోతు యూదా ఈ విధంగానే ఆలోచించాడు. ఏంటి యేసుకి నాకు ఉన్న తేడా? యేసు అదే శరీరం, నాది అదే శరీరం. యేసు ఇదే జీవితకాలం, నాది అదే జీవితకాలం. పైగా యేసుని అందరూ ద్వేషిస్తున్నారు, పైగా యేసు అంటే ఎవరికి గెట్టడం లేదు, దెయ్యాలకు అధిపతి అంటున్నారు. అసలు యేసు వైభవం వీడికి ఏం తెలుసు? వీడు మనోనేత్రం తెరిచి చూస్తే యేసు వైభవం అల్లంత ఎత్తును కనిపిస్తుంది, అల్లంత ఎత్తును కనిపిస్తుంది. అసలు వీడు దాన్ని తట్టుకోలేడు, ఆ ప్రభావాన్ని తట్టుకోలేడు. కానీ యేసును ఒక సామాన్య మానవుడిగా చూశాడు. యేసు అయితే ఏంటి అనుకున్నాడు. కనుకే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, వారికి లోబడిపోయి, వారికి భయపడిపోయి, యేసును అప్పగించేస్తాను, నాకు ఎంత ఇస్తారని అడిగాడు. ఎంత దౌర్భాగ్యపు బుద్ధో చూడండి, ఎంత చీప్గా చూశాడో చూడండి యేసుక్రీస్తుని. ఆయన తిరిగి లేస్తాడని తెలిసేసరికి, ఆయన మరణమవుతున్నాడని తెలిసేసరికి, ఆయన దేవుని కుమారుడని అర్థమయ్యేసరికి తట్టుకోలేకపోయాడు. ఇక తట్టుకోలేకపోయాడు. నేను చేసిన నేరం ఏంటి? 30 వెండి నాణాల కోసం నా బ్రతుకును నేనే అంతమొందించుకున్నానా? నా బ్రతుకును నేనే ఇంత చెడ్డదిగా మార్చుకున్నానా? సాతానుకు ప్రవేశాన్ని కల్పించానా? సాతానుకు ఒక పావుగా మారిపోయానా అని పోయి ఊరిపెట్టుకున్నాడు. తన బ్రతుకును అక్కడితో ముగించుకున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే దేవుని సంకల్పం నెరవేరుతుంది. ఎవరు అడ్డుపడినా, ఎవరు సహకరించకపోయినా నెరవేరుతుంది. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇస్కరియోతు యూదా కాకపోతే మరో యూదా. భూమి మీద సాతాను ప్రవేశానికి అవకాశం ఇచ్చే మనుషులే లేరా? 7 మంది ఉన్నారు. వీడు తెరవకపోతే ద్వారం ఇంకొకటి తెరుస్తాడు. వాడు పెట్టే ప్రలోభాలకు ఇంకొకడు లొంగిపోతాడు. చూడండి, ఇస్కరియోతు యూదా ఇక్కడ లొంగిపోయాడు. కానీ యేసేమంటున్నాడు చూడండి, నిర్ణయింపబడిన ప్రకారం మనుషు కుమారుడు పోవుచున్నాడు. ఆయన ఎలా పోతాడన్నది, ఆయన ఎలా తన ప్రాణం పెడతాడన్నది తండ్రి నిర్ణయం. నిర్ణయింపబడిన ప్రకారం మనుషు కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆయన ఎవరి చేత అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుని చూచిన మీరు, ఆ మనుషుడే లేకపోతే ఆయన అప్పగింపబడ్డాడు కదా అనుకోకండి. ఆ మనుషుడు కాకపోతే వేరొక మనుషుడు. కానీ ఈయనలో ఉన్న రక్షణను చూడకుండా ఆ మనుషులో ఉన్న దౌర్బల్యాన్ని ఎందుకు చూస్తున్నారు? ఈయనలో ఉన్న గొప్పతనాన్ని చూడకుండా ఆ మనిషిలో ఉన్న దౌర్బల్యాన్ని ఎందుకు చూస్తున్నారు? అంటే అది చెడ్డ చూపు అన్నమాట. మీకు ఇక్కడ అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. తరగతి గదిలో చాలామంది విద్యార్థులు ఉంటారు. ఈ విద్యార్థులందరిలో ఫస్ట్ ఒకడికే వస్తుంది. అందరికీ పరీక్ష పెడితే ఫస్ట్ ఒకడికే వస్తుంది, లాస్ట్ కూడా ఒకడికి వస్తుంది. 0 మార్క్స్ లేకపోతే ఈ మధ్య మైనస్ మార్కులు కూడా వచ్చేసాయి, ఈ మధ్య నెగిటివ్ మార్కింగ్ వచ్చేసింది. అంటే మీరు తప్పు మార్కు పెట్టారనుకోండి, తప్పు సమాధానం ఇచ్చారనుకోండి, అప్పటి వరకు మీరు ఏదైనా తెలుసో తెలియక రైట్ సమాధానాలు పెట్టినా అవి కూడా పోతాయి, ఈ తప్పుకు ఇంకో రైట్ తీసేస్తారు. ఈ లెక్కల్లో మీకు బేరీజ్ వేసి ఏం చేస్తున్నారంటే మైనస్లోకి వచ్చేస్తున్నాయి మార్కులు, 0 కూడా కాదు. అంటే మీరు పేపర్ టచ్ చేయకుండా ఉంటే 0 వస్తుంది, టచ్ చేస్తే మైనస్లోకి వెళ్తుంది. అది మన స్టాండర్డ్ చూసారా? మీరు పేపర్ ఏం టచ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుకు ఇచ్చేసారనుకోండి, మీ గౌరవం, మీ ప్రతిష్ట, మీ పరువు అన్నీ నిలబడతాయి అన్నమాట. అంటే మీకు ఎన్ని మార్కులు? 0 అమ్మయ్య అనుకోవచ్చు. కానీ ఇదేదో నేను ఈ పేపర్ని రాసేద్దాం అనుకున్నారనుకోండి, సొంత తెలివిని అంత ఉపయోగించారనుకోండి, ఈ లెక్కకి నాకు బాగా తెలుసు అనుకున్నారనుకోండి, దానికి సమాధానాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అన్ని తప్పులే. 100కి 100 తప్పులు అయితే ఏమవుద్ది? -100. ఇదేంటిది -100 ఏంటి? అలాగే ఉంటుంది, రైట్. ఇప్పుడు
తరగతి గదిలో మనం ఒక పరీక్ష పెడితే ఒకటికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అంటే 100కి 100 కానీ 90% కానీ 95 మార్కులు కానీ వస్తాయి. ఒకటికి 0 మార్కులు వచ్చాయనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాడిని తీసుకొచ్చి సన్మానం చేస్తారు, ఫస్ట్ వచ్చిన వాడిని తీసుకొచ్చి క్లాప్స్ కొడతారు, వాడికి ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు, వాడికి ఒక పట్ట ఇస్తారు, వాడిని తర్వాత గదిలోనికి తర్వాత క్లాసులోనికి ప్రమోట్ చేస్తారు, లేకపోతే ఒక ఉద్యోగానికి పరీక్ష అనుకుంటే ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు వీడిని చూడగానే ఇలాంటి చెడు చూపు కలిగిన వారు, అంటే ఇస్కరయ్యతి కదా గొప్పవాడు అనుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వీడిని చూచి ఒరే ఫెయిల్ అయిపోయేవాడు లేకపోతే నువ్వు అసలు పాస్ అవ్వదువా, ఈ 0 మార్క్స్ వచ్చేవాడే కనుక లేకపోతే నీకు ఫస్ట్ వచ్చినా వాడున్నాడు కనుక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంది కనుక ఈరోజు నీకు మొదటి ర్యాంక్ వచ్చింది కనుక మొదట సన్మానం చేయవలసింది 0 వాడి కానీ వాడిని తీసుకొచ్చామనుకోండి ఎలా ఉంటుంది, చెప్పుతో కొడతారు అందరూ అంతేనా కదా. మైనస్ మార్కులు వచ్చినోడికి 0 వచ్చిన వాడిని తీసుకుని వచ్చి ఫస్ట్ ర్యాంక్ వాడిని పక్కకు తోసి అసలు నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే వీడే కదా కారణం, వీడు సరిగ్గా రాయకపోతే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అన్నారనుకోండి ఎలా ఉంటుంది, జనాలందరూ విద్యార్థులందరూ మైనస్సుల్లోకి వెళ్ళిపోవడానికి ఆలోచన చేస్తారు. అంటే ఇదంతా డిస్ట్రక్టివ్ మైండ్ అన్నమాట, నాశనమైపోయేటువంటి మనస్సు అన్నమాట. సాతాను మన మనస్సును ఎలా మార్చేస్తుందో చూడండి. యేసులో ఉన్న రక్షణను మనం పొందనివ్వకుండా ఇస్కరియోతు యూదా లేకపోతే యేసు సిలువ వేయబడ్డాడు కదా అంటే ఇస్కరియోతు యూదా గొప్పవాడు అంటున్నారా, ఇస్కరియోతు యూదా నిజంగా గొప్పవాడైతే ఆ రోజు నిలబడాలి, ఇస్కరియోతు యూదా నిలబడాలి, బ్రతకాలి, బ్రతికి చూపించాలి. కానీ భయపడిపోయాడు, తాను చేసిన తప్పుకు భయపడిపోయాడు, చాలా వేదన చెందాడు, వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు, తన ప్రాణాన్ని తానే తీసేసుకున్నాడు. అంటే ఏం చేశాడనమాట, తన ప్రాణం దక్కించుకుందాం అనుకుని పోగొట్టుకున్నాడు. యేసు ఏం చేశాడు, తన ప్రాణాన్ని దేవుని నిమిత్తం అర్పించి దానిని దక్కించుకున్నాడు. మరలా అదే కాన్సెప్ట్, కాన్సెప్ట్ మారదు ఇప్పుడు బైబిల్లో. మీరు కూడా దేవుని కొరకు బ్రతికి మీ ప్రాణాన్ని దేవునికి ఇస్తే మీ ప్రాణం దక్కించుకుంటారు. ఇస్కరియోతు యూదా ఆలోచించి మీ ప్రాణాలను మీరు దక్కించుకోవాలి, దక్కించుకోవాలి. ఏదో ఈ ప్రాణంలో ఉండగా కొన్ని రోకలు సంపాదించుకోవాలి, అన్యాయం చేసైనా అక్రమం చేసైనా దేవుణ్ణి విడిచిపెట్టయినా ఎలాగైనా బ్రతకాలి అనుకుంటే చివరకు మీ ప్రాణమును పోగొట్టుకుంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఎవడు గొప్పవాడో నిర్ణయించాలంటే, ఎవడు గొప్పవాడో పైకి తీసుకుని రావాలంటే భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు, లోపములు ఉండక తప్పదు, అవివేకులు ఉండక తప్పదు, దుర్మార్గులు ఉండక తప్పదు. ఈ లోకాన్నంతా మీరు చూస్తున్నారు, చూసినప్పుడు మీకు బాధ కలుగుతుంది, ఏంటి మనుషులు ఇలా ఉన్నారని. వార్తలు వింటున్నారు, వార్తలు వింటున్నప్పుడు మీకు చాలా భయం వేస్తుంది, ఏంటి మనుషులు ఇంత ఘోరంగా ఉంటున్నారా అని. చిన్న పిల్లల్ని చంపేస్తున్నప్పుడు, ఇలాంటి మనుషులను చూస్తున్నప్పుడు ఇంత ఘోరంగా ఉంటారా, ఇంత దరిద్రులుగా ఉంటారా, ఇంత అవమానకరంగా ఉంటారా. శ్రీలంక బాంబు దాడులు చూసినప్పుడు, న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్లో బాంబు దాడులు చూసినప్పుడు, అలాగే మిగిలిన ప్రాంతాలలో మన దేశంలో కూడా ముంబై ప్రాంతంలో మరణకాండను మీరు చూసినప్పుడు, ఈ వార్తలన్నీ మీరు విన్నప్పుడు, అప్పుడప్పుడు చూడండి పేపర్ పొద్దున్న రాగానే రెడ్ కనిపిస్తుంది మనకు పేపరు, ఈనాడు పేపర్ కానీ, వార్త పేపర్ కానీ, సాక్షి పేపర్ కానీ, ఇలా పొద్దున్నే మన ముంగిట్లో వేశాడు అనుకోండి, పేపర్ని చూడగానే రెడ్ అక్షరాలతో ఉంటాయంత, రక్తపాతం అని రాస్తాడు. రక్తపాతం అని రాసి కింద ఇంతమంది మృతి, వందలలో మృతి, వేలల్లో మృతి రాస్తుంటాడు. ఏం జరిగింది, మావోయిస్టులు వచ్చారు, తీవ్రవాదులు వచ్చారు, ఉగ్రవాదులు వచ్చారు, ఏంటి మనుషులు ఎలా మారిపోతున్నారు, ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా, అనుకుంటున్నారా. మీ మంచితనం వారి యొక్క చెడుతనం, చెడుతనం ఉంది కనుక ఆ చెడుతనంలో మీ మంచినంత కనపరిస్తే మీరు మంచివారిగా ఉంటే దేవునికి మీరే కనిపిస్తారు, దేవునికి మీరే కనిపిస్తారు. మిమ్మును దేవుడు గొప్పగా చేయాలనుకుంటున్నాడు ఈ మలినకరమైన లోకంలో, మిమ్మును దేవుడు ఎంచి తీయాలనుకుంటున్నాడు పైకి. లోతు దినాలు చూశారు, నవోహ దినాలు చూశారు, లోకంలో అంతమంది చెడ్డవారే, చెడ్డవారందరిని చూచి నీతిమంతులు కూడా చెడ్డవారు అయిపోలేదు, నీతిమంతులు నీతిని కాపాడుకున్నారు, నీతిమంతులుగానే బ్రతికారు. ఒకరైనా, 8 మంది అయినా, కొద్ది మంది అయినా దేవుని కోసం బ్రతికారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీలో యోగ్యులైన వారెవరో కనపడాలంటే భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. యేసు గొప్పవాడు అవ్వాలంటే వాడు అలా మారిపోక తప్పదు, వాడు దానిని కోరుకున్నాడు, వాడు దానిని స్వాగతించాడు, వాడు అవకాశాన్ని ఇచ్చాడు. అలాగని వాడి మీద దేవుడు ఏనాడు వాడిని రుద్దలేదు. ఇస్కరియోతు యూదా నీవే ఎలాగోలా దీనిని కట్టుకోవాలి, ఈ పాపం కట్టుకోవాలని దేవుడు ఏనాడు బ్రతిమలాడలేదు.
అన్ని అవకాశాలు ఇస్కరియోతు బ్రతకడానికే, ఇస్కరియోతు మారు మనసు నొందటానికే. యేసు చెప్పిన ప్రతి మాట ఇస్కరియోతు బ్రతకడానికే కదా, అంతకుముందు సువార్తలు అన్నింటిలో ప్రాణాన్ని రక్షించుకోవటానికే కదా మాటలు చెప్పాడు. పేతురులో రానటువంటి ఆ దౌర్భాగ్యం, యోహానులో రానటువంటి ఆ దౌర్భాగ్యం, వారందరూ యేసును ప్రేమిస్తున్నారు, యేసు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వారు వెనుకాడటం లేదు. అంతటి పరిస్థితుల్లోనూ శిష్యులు అందరూ, మిగిలిన 11 మంది వెళ్ళినప్పుడు ఈ 12వాడు ఎలా మారిపోవడానికి కారణమేంటి, యేసు ప్రాణాన్ని తీసేవాడుగా ఉండడానికి కారణమేంటి అంటే వీడు భిన్నాభిప్రాయం అన్నమాట. యోగ్యులైన వారెవరో కనబడాలంటే భిన్నాభిప్రాయాలు ఉండాలి. ఒక సంఘంలో కూడా గొప్పవారెవరో తెలియబడాలంటే అందులో బలహీనులు కూడా ఉండాలి. లోకంలో కూడా మంచివారెవరో దేవునికి కనబడాలంటే చెడ్డవారితో లోకం నిండిపోవాలి, అప్పుడే మంచివారెవరో కనిపిస్తారు, మంచివారెవరో కనిపిస్తారు. కనుక లోకాన్ని చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది మనకు, ఈ లోకాన్ని చూసినప్పుడు విచారం కలుగుతుంది, అయ్యో మనుషులు ఇలా మారిపోయారే అని. కానీ మీరు మంచితనాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే ఈ దుర్మార్గులలో నేను మంచివాడను, ఈ దుర్మార్గతలో మంచితనాన్ని దేవుడు చూడాలి, ఒకనాడు నోవహును చూచినట్టుగా నన్ను చూడాలి అని మీరు అనుకుని ఆ నీతి కట్టుబడి మీరు బ్రతకగలిగితే దేవుడు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాడు. కనుక కొరింథీ పత్రికలో దేవుడు ఈ మాటను రాయించాడు, మీరు యోగ్యులుగా కనిపించాలంటే మీ చుట్టూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, మీ చుట్టూ చెడ్డవారు ఉంటారు, మీ చుట్టూ బలహీనులు ఉంటారు, ఆ బలహీనుల్లో మీరు గొప్పవారు కావాలి. మంచిగా దీనిని అంతటిని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఎక్కిపోయించండి. మమ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మీరు దయచేసినటువంటి మీ మాటల కొరకు, అద్భుతమైన మీ వివరణ కొరకు మీకు వందనములు తండ్రి. లోకంలో దేవుని వాక్యాన్ని అవమానపరుస్తూ, దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నవారు కొందరు ఉన్నారు. అటువంటి వారిని తండ్రి మేము గుర్తించి, అటువంటి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటిని ఎండగడుతూ, వాటిని తిప్పికొడుతూ, అమాయకులైనటువంటి మీ పిల్లలను రక్షించడానికి ఇదిగో ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం. మీరు దీనిని జ్ఞాపకం చేసుకోండి. భవిష్యత్తు తరాలలో అనేక మందికి ఈ మాటలు ఉపయోగపడేలా, వారి ఆత్మీయ జీవితాలను బలపరిచేలా ఉండుటకు సహాయం చేయండి. మా ప్రార్థన విన్నపములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.